అంత కటిక చీకటి మనుష్యులకు. దక్షిణాయనం కనుక దేవతలకు అందరికీ చీకటి. అలాగే బహుళపక్షం కాబట్టి, కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు అందరికీ చీకటి. అంటే ఇప్పుడు ఆ చీకటి ఎంతమందికి? దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి. అంత కటిక చీకటిలో అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ యొక్క అవతారం వచ్చింది. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణిందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో పోతన గారు. అర్ధరాత్రి వేళ పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నీలమేఘ సంకాశమైనటువంటి దేహంతో ఆవిర్భవించాడు. అంటే అంత కటిక చీకటిలో వచ్చి రావడానికి కారణం, అంత చీకటిలో మనని బాగా రక్షించేది ఏది అంటే దీపం. ఎంత చీకటి ఉంటుందో దీపం వలన అంత విలువ ఉంటుంది. బాగా చీకటి ఉన్నప్పుడు మనని రక్షించగలిగినది, మనకి యథార్థమైనటువంటి వస్తు దర్శనం చేయించగలిగినది దీపం ఒక్కటే. బాగా చీకటిగా ఉందనుకోండి, భయంగా ఉంటుంది. భయానికి కారణం ఏది నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు, తాడో తెలియదు, పావో తెలియదు. ఎంత డబ్బున్నా, ఎంత పొడుగ్గా ఉన్నా, ఎంత చదువుకున్నా రజ్జు సర్పభ్రాంతి అంటారు. అది పావో తాడో తెలియదు. కానీ ఒక్క దీపం అక్కడ పెట్టారనుకోండి, అది పావో తాడో తెలిసిపోతుంది. అది తాడు పావు కాదు అని తెలిసిపోతే భయం అంతా పోయింది. అంటే జ్ఞానమును ఇవ్వగలిగినది ఏదో అది దీపం. అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ అవతారం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే, అజ్ఞానమనేటటువంటి కటిక చీకటిలోంచి మిమ్మల్ని అందరినీ జ్ఞానమనేటటువంటి వెలుగులోకి తీసుకెళ్ళడానికి జగద్గురువుగా భగవంతుడిగా నేను అవతరించాను అని చెప్పడానికి అందరికీ కటిక చీకట్లో ఆయన యొక్క అవతారం వచ్చింది. అందుకే కృష్ణం వందే జగద్గురుం. అలాగే మళ్ళీ అక్కడ నుంచి మీరు 6 నెలలు లెక్క పెడితే 6 నెలల తర్వాత అర్ధరాత్రి పూట శివలింగం ఆవిర్భవించింది. అది కేవల శివలింగం కాదు, జ్యోతిర్లింగం. అందుకే శ్రావణ మాసం నుంచి లెక్క పెట్టండి, భాద్రపదము, అశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. 6వ నెల మాఘమాసం వచ్చినప్పుడు మళ్ళీ కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళ చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉండగా శివలింగం ఆవిర్భవించింది. అది ఆ పాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణేందువంతామృతై అస్తూకప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలితి శశిశకళాశ్చండకోదండహస్తాః త్రిక్షారుద్రాక్షమాలాసులలితవపుషశాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం అంటారు. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా 10 అంగుళాల పై వరకు నిండిపోయినటువంటి జ్యోతిర్లింగం వచ్చింది. జ్యోతిర్లింగము అంటేనే జ్యోతి అన్న శబ్దం ఉంది కదూ, అది చీకటిలో దీపం, అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి జ్ఞానదాత మహేశ్వర. కృష్ణుడు పుట్టిన 6 నెలల తర్వాత శివుడు లింగంగా ఆవిర్భవించాడు. ఒకరు కరచరణాదులతో వచ్చారు, కాళ్ళు చేతులతో వస్తే ఒకళ్ళు కాళ్ళు చేతులు ఏమీ లేని అరూపరూపి ఒక లింగ రూపంతో శివుడు వచ్చాడు. ఇద్దరూ కటిక చీకట్లో దీపాలయ్య వచ్చారు. అంటే దాని అర్థం తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ, మిమ్మల్ని మృత్యువు నుండి అమృతత్వం వైపుకు తీసుకెళ్లడానికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి గురుస్వరూపంగా ఆవిర్భవించాం అని చెప్పడానికి
శివుడు మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగంగా వస్తే, శ్రీకృష్ణ పరమాత్మ శ్రావణ మాసం బహుళపక్షం అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆవిర్భవించారు. కృష్ణ పరమాత్మ ప్రస్థానత్రయంలో ప్రస్థానత్రయము అని పిలుస్తారు. ఒకటి ఉపనిషత్తులు, రెండు బ్రహ్మసూత్రములు, మూడు భగవద్గీత. ఈ మూడిటికి ప్రస్థానత్రయమని పేరు. ప్రస్థానము అంటే ఏది చేరుకున్న తర్వాత ఇక మళ్ళీ ప్రయాణం చేసి దాటి వెళ్ళక్కర్లేదో, ఏది చేరిపోయిన తరువాత ఇక మళ్ళీ దానిలోంచి బయటికి వచ్చి జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదో, అటువంటి మోక్షమును ఇవ్వగలిగినటువంటి జ్ఞానము చేత నిండిపోయినటువంటి గ్రంథములకు ప్రస్థానత్రయమని పేరు. అందులో ఒకటి వ్యాసుడిచ్చినటువంటి బ్రహ్మసూత్రములు, రెండవది కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి భగవద్గీత, అలాగే ఉపనిషత్తులు, వేదముల యొక్క చివరి భాగములు. ఈ మూడిటిని ప్రస్థానత్రయం అంటారు. ఇందులో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని అర్ధరాత్రి వేళ గురుస్వరూపంగా ఆవిర్భవించినటువంటి కృష్ణ పరమాత్మ లోకానికి అందించారు. అలాగే అమ్మవారు గురుమండల రూపిణి, ఆమె ఎక్కడెక్కడ ఎవరు గురువులున్నా వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి గురుమండల రూపిణి అని పేరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనంత తానుగా గొప్ప గురుస్వరూపం. మహానుభావుడు ఎందరికో జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఇప్పటికీ కాంచీపురంలో కుమారకోష్ఠం అని దేవాలయం ఉంది. అందులో స్కాంద పురాణాన్నంతటినీ కూడా పెద్ద చదువుకున్నటువంటి ఒక వ్యక్తి చేత ఆయన తమిళ భాషలోకి అనువాదం చేయించాడు. మొదటి శ్లోకం ఆయనే వ్రాసి, ఇప్పుడు నువ్వు వ్రాయి నీకు శక్తినిస్తున్నానన్నాడు. మిగిలినటువంటి గ్రంథాన్నంతటినీ కూడా తమిళ భాషలోకి అనువాదం చేయగలిగినటువంటి శక్తిని సుబ్రహ్మణ్యుడిస్తే ఆయన దాన్ని స్కాంద పురాణాన్ని రచించాడు. అలా రచించడానికి కావలసిన శక్తి అంతా సుబ్రహ్మణ్యుడి వలన లభించింది. అందుకే ఇప్పటికీ ఆ దేవాలయంలో ఒక సభామంటపం ఉంటుంది, ఒక వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద ఆ పండితుడు గ్రంథాన్ని పూర్తి చేసిన తర్వాత గ్రంథావిష్కరణ సభ పెట్టి విద్వాంసులందరినీ పిలిచాడు. మొట్టమొదటి శ్లోకం చదివి దానికి అర్థం చెప్పమన్నారు పండితులు. ఆ శ్లోకం నేను వ్రాయలేదు, సుబ్రహ్మణ్యుడు వ్రాశాడన్నాడు. వాళ్ళందరూ పకపక నవ్వి, మొదటి శ్లోకం రాయలేదుటే మిగిలిన శ్లోకాలు ఇన్ని రాశాట. ఇదంతా ఎలా నమ్మగలం? మొదటి శ్లోకం నువ్వు రాయకపోతే ఎవరు రాశారో ఆయన్ని సభకి రమ్మనని లేచి వెళ్ళిపోయారు. ఈయన ఇంటికి వెళ్ళి పూజ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థన చేశాడు. నన్ను ఎందుకు అవమానాల పాలు చేస్తావు? నాకు శక్తి లేదంటే నా చేత తమిళ భాషలో వ్రాయించావు. గ్రంథావిష్కరణ సభలో మొదటి శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. నువ్వు వ్రాసిన శ్లోకం నాకు తెలియదు, కాబట్టి నువ్వే వచ్చి రేపు సభలో చెప్పన్నాడు. వెళ్ళి మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ విద్వాంసులందరూ కూర్చున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి మొట్టమొదటి శ్లోకానికి అర్ధతాత్పర్యాలన్నీ చెప్పి విశేష వ్యాఖ్య చేసి ఈ గ్రంథమంతటినీ నా అనుగ్రహంతోనే ఇతను రచించాడు అని చెప్పి సభలో అంతర్ధానమైపోయారు. అందరూ కూడా గ్రంథాన్ని అంగీకరించారు. మీరు ఇప్పటికీ కాంచీపురం కుమారకోష్టం వెళితే కుమారకోష్టం గోడల్లో చెక్కబడినటువంటి విగ్రహాల్లో ఈ విషయమంతా కూడా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఒకప్పుడు అరుణాచలంలో అరుణగిరినాథర్ అనబడేటటువంటి వ్యక్తికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి పాటలు పాడించాడు. సుబ్రహ్మణ్యుడు గొప్ప జ్ఞానస్వరూపం. అందుకే పూజ మొదట్లో వెలిగించేటటువంటి దీపం, పూజ చివరిలో వెలిగించేటటువంటి హారతి, ఈ రెండు జ్యోతిస్వరూపములు కూడా సుబ్రహ్మణ్యుడే. అందుకే సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకంగా మూర్తిని పెట్టి పూజ చేయకపోయినా సుబ్రహ్మణ్యుడికి పూజ అందిపోతుంది. ఎందుకు అందిపోతుంది అంటే దీపం పెట్టినది, ఆకరణ ఇచ్చిన నీరాజనం, ఈ రెండు జ్యోతిస్వరూపాలు. జ్యోతిస్వరూపంగా ఆయన ఆరాధింపబడతాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు గురుస్వరూపమై ఎందరినో అనుగ్రహించాడు. అసలు విఘ్నేశ్వరుడి యొక్క భార్యలే సిద్ధి బుద్ధి. మంచి బుద్ధినిచ్చిన, బుద్ధి వలన సిద్ధినిచ్చిన విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి విఘ్నేశ్వరుడు కూడా గురువుగానే లోకంలో కీర్తింపబడ్డాడు. అలాగే మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఎంత జ్ఞానము కలిగిన వారైనా, ఎంత శక్తి కలిగిన వారైనా భగవంతుడు కూడా మళ్ళీ తానే గురువుగా మారి, తానే శిష్యుడిగా మారి ఉపదేశాన్ని పొందుతూ ఉంటాడు. ఎందుకు పొందుతూ ఉంటాడు అంటే, గురువు యొక్క వైభవం ఏమిటో లోకానికి చెప్పడానికి పొందుతాడు. పరమేశ్వరుడి గురించి వేదంలో ఒక మంత్రం ఉంది, పంచబ్రహ్మ మంత్రములు అంటారు. అందులో ఒక మంత్రంలో శివుడి గురించి చెప్తూ, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అంటారు. శంకరుడు ఈశ్వర సర్వ విద్యానాం, ఆయనకి తెలియనటువంటి విద్య లోకంలో ఉండదు. సమస్త విద్యలకు ఆలవాలమెవరు అంటే శివుడే. అటువంటి శివుడు కూడా గురువు ద్వారా ఉపదేశం పొందాలి అని ఒకప్పుడు తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గురువుని చేసుకుని, గురువు ఎత్తు మీద కూర్చోవాలి కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి పెద్ద ఆసనం మీద కూర్చోబెట్టి తాను కిందకి కూర్చొని ప్రణవోపదేశం పొందాడు. పొంది తాను శిష్యుడిగా నిలబడి సుబ్రహ్మణ్యుణ్ణి గురువుగా కూర్చోబెట్టాడు. అమ్మవారు సమస్త జ్ఞానమునకు ఆలవాలం. ఆవిడికి జ్ఞానప్రసూనాంబ అని పేరు. ఆవిడిదే శారదాస్వరూపం. అటువంటి అమ్మవారు కూడా శివుడి దగ్గర ఉపదేశాన్ని పొందుతుంది. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినప్పుడు విని ఉంటారు, కేనోపాయేన లఘునా అని అడుగుతుంది. ఏ చిన్న ఉపాయము ద్వారా విష్ణు సహస్రనామ స్తోత్రమును చెప్పినటువంటి ఫలితం వస్తుందో నాకు ఉపదేశం చెయ్యండి అని శంకరుణ్ణి అడిగితే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాడు. రామ 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 అని మూడు మాటలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా చెప్పినటువంటి ఫలితం వస్తుంది పార్వతి అంటాడు. అంటే దాని ఉద్దేశ్యం విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడం మానేయమని కాదు, విష్ణు సహస్రం అంతా చెప్పడానికి కావలసినంత సమయం లేనంత ఒత్తిడి ఏర్పడితే అటువంటి సమయంలో రామ 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 అని మూడు మాటలంటే విష్ణు సహస్రమే. ఎందుకని అంటే మనకి సంస్కృత భాషలో ఒక సంప్రదాయం ఉంది, అక్షరాలని అంకెల్లోకి తర్జుమా చేస్తారు. అందులో రా రెండుకి ప్రాతినిధ్యం, మా ఐదుకి ప్రాతినిధ్యం. రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు, రెండు ఐదులు పది, పది రెళ్ళు ఇరవై, ఇరవై ఐదులు వంద, వంద రెళ్ళు రెండు వందలు, రెండు వందలు ఇంటూ ఐదు వెయ్య. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రామ 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 అంటే అది విష్ణు సహస్రనామ స్తోత్రమునకు సమానమే అని శంకరుడు ప్రతిపాదించడం వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం, రామ 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 అంటే అంకెల చేతది రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు అవుతోంది. పార్వతీదేవికి దాన్ని ఉపదేశం చేశాడు. అంటే దాని అర్థం పార్వతీదేవికి తెలియదని కాదు, అమ్మవారు కూడా ఒక గురువుగా శంకరుడి దగ్గర కూర్చుని శిష్యురాలిగా జ్ఞానాన్ని పొందుతుంది. అదే పార్వతీదేవి దగ్గర నందీశ్వరుడు విద్యని ఉపదేశం పొందుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో నంది విద్య నటేశ్వరి అని నామాలు. నంది విద్య అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ కలిపి శ్రీ విద్య అని పిలుస్తారు. ఆ శ్రీ విద్యని మొట్టమొదట అమ్మవారు ఎవరికి ఉపదేశం చేసింది అంటే నందీశ్వరుడికి ఉపదేశం చేసింది. నందీశ్వరుడు ఈ లోకంలోకి శ్రీ విద్యని తీసుకొచ్చాడు. మొట్టమొదట నందీశ్వరుడు తెలుసుకున్నాడు కాబట్టి నంది విద్య, నంది విద్యాస్వరూపంగా తెలుసుకున్నాడు. ఒక్కొక్కసారి ఈ గురు శిష్య సంప్రదాయంలో పరమాద్భుతమైనటువంటి చమత్కారములు జరుగుతుంటాయి. ఎందుకని అంటే, ఇప్పుడు నాకు ఉపదేశం చేసిన గురువుగారు ఉంటారు. మా గురువుగారి గురువుగారిని పరమ గురువు అంటాను. నాకు ఎవరు ఉపదేశం చేశారో వారు గురువు, మా గురువుకి గురువు, నాకు పరమ గురువు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే గురు పరంపర ఎందు కొన్ని కొన్ని విచిత్రములు జరుగుతూ ఉంటాయి. మనం గురు పరంపరా స్తోత్రం అని ఉంటుంది, మనకి ముత్తాత తాత తండ్రి కొడుకు ఎలా విడుతుందో గురు పరంపర కూడా అలా విడుతుంది. వెళ్ళినప్పుడు నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్వత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అలా ఆ పరంపర వెళ్ళినప్పుడు మొట్టమొదట నారాయణుడు, నారాయణుడిని యొక్క కుమారుడైనటువంటి బ్రహ్మగారు ఆయన శిష్యుడు,
బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు, తర్వాత గురువు. వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి, తర్వాత గురువు. శక్తించ తత్పుత్ర పరాశరంచ, తర్వాత పరాశరుడు గురువు. పరాశరుడి తర్వాత వ్యాసుడు గురువు. వ్యాసం శుకం, తర్వాత శుకుడు గురువు. గౌడపాదం, శుకుడి వరకు తండ్రి కొడుకు, తండ్రి కొడుకు, తండ్రి కొడుకు వస్తుంది. శుకుడి తర్వాత సన్యాసులు వచ్చారు. గౌడపాదం, గౌడపాదాచార్యుల వారు. గౌడపాదాచార్యుల వారి తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు. గోవింద భగవత్పాదాచార్యుల వారి తర్వాత శంకర భగవత్పాదాచార్యుల వారు. ఇలా పరంపర వెడుతుంది. ఈ పరంపర వెళ్ళడంలో ఒక విచిత్రం ఉంటుంది. మొట్టమొదటి గురువు నారాయణుడైతే నారాయణుడి యొక్క శిష్యుడు పద్మభువం, ఆయన యొక్క నాభికమలంలోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి శిష్యుడు. బ్రహ్మగారి యొక్క కుమారుడు వశిష్ఠుడు, తర్వాత గురువు. ఇప్పుడు వశిష్ఠుడికి గురువు ఎవరు? బ్రహ్మగారు. వశిష్ఠుడికి పరమగురువు ఎవరు? గురువుకి గురువు కాబట్టి, బ్రహ్మగారికి గురువు కాబట్టి నారాయణుడు పరమగురువు. ఇప్పుడు ఆ నారాయణుడే రామచంద్రమూర్తిగా వచ్చాడు. వచ్చి ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడు? వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. అంటే వశిష్ఠుడి పరమగురువు అయినటువంటి నారాయణుడు వశిష్ఠుడికి శిష్యుడిగా రామచంద్రమూర్తిగా వచ్చాడు. అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం! అంత గొప్ప విషయం జరుగుతుందని వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశానికి అంతటికీ పౌరోహిత్యం చేశాడు. నా పరమగురువు అయినటువంటి నారాయణుడు శిష్యుడిగా, నరుడిగా వస్తాడు. వచ్చి నా దగ్గర కూర్చుని విద్య నేర్చుకుంటాడు అని. ఈ గురు శిష్య సంప్రదాయం పరమాద్భుతమైనటువంటి సంప్రదాయం. ఈ పరమాద్భుతమైనటువంటి సంప్రదాయంలో ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఎవరికి ఇస్తారు అంటే వ్యాస భగవానుడికి ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే వ్యాస అంటే ఒక వ్యక్తి కాదు, తెలియక వ్యాసుడు అంటే ఎవరో ఒక వ్యక్తి అనుకుంటారు. వ్యాసుడు అంటే వ్యక్తి కాదు, వ్యాస పదవి. ఉదాహరణకి ఈ జిల్లా కలెక్టర్ గారు అన్నాను అనుకోండి, ఆ జిల్లా కలెక్టర్ పదవిలో ఒక వ్యక్తి ఉంటారు, ఆయన్ని చూపించి ఈయన కలెక్టర్ గారు అన్నాం. ఆయన ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేసి పదోన్నతి లభించి అంతకన్నా పెద్ద పదవిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంకొక వ్యక్తి ఆ పదవిలోకి వస్తారు. ఇప్పుడు ఆయన్ని చూపించి కలెక్టర్ గారు అంటాం. ప్రతి యుగానికి ప్రారంభంలో వ్యాసుడు వస్తాడు. వ్యాసుడు ఎవరు అంటే నారాయణుడే. వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడే. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే యుగ ప్రారంభంలో కానీ ముందు యుగం చివరిలో కానీ వస్తాడు. వచ్చి రాబోయేటటువంటి యుగం కానీ వచ్చినటువంటి యుగంలో కానీ వ్యక్తుల యొక్క ఆయుర్దాయం ఎంత ఉంటుంది లెక్కలోకి తీసుకుంటాడు. తీసుకుని ఇంత ఆయుర్దాయమే ఉన్నప్పుడు వీళ్ళు ఇంత వేదాన్ని చదవగలరా దృష్టిలో పెట్టుకుని అవసరమైతే వేదాన్ని విభాగం చేసేస్తాడు. చేసేసి మీరు ఈ వేదం చదివితే చాలు, మీరు ఈ వేదం చదివితే చాలు అని విభాగం చేస్తాడు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ 100 సంవత్సరాలే ఆయుర్దాయం. 100 సంవత్సరాలే ఆయుర్దాయం కాబట్టి అందరూ వేదమంతా చదవలేరు కాబట్టి వేదాన్ని 4గా విభాగం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని. మళ్ళీ ఈ 4 వేదాలు చదివి శిష్యులకు అందచేయడానికి 4 శిష్యులకు 4 వేదములు బోధ చేస్తాడు. ఋగ్వేదాన్ని పైలుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినికి ఇచ్చాడు, అధర్మణ వేదాన్ని సుమంత్రుడికి ఇచ్చాడు, పురాణములన్నిటినీ సూతుడికి ఇచ్చాడు. భాగవతాన్ని ప్రత్యేకంగా రచించి తన కొడుకైనటువంటి శుకుడి చేత లోకానికి ప్రవచనం చేయించాడు. అంతేకాదు, వ్యాసుడి గొప్పతనం ఏమిటంటే మేం వేదం చదవలేకపోయాం, మాకు వేదార్థం తెలియదు అన్న వాళ్ళ కోసం పంచమ వేదమైనటువంటి భారతాన్ని ఇస్తాడు. అందుకే వ్యాస దర్శనాన్ని ఒక గొప్ప విషయంగా భావన చేస్తారు. వ్యాసుడి విషయం వచ్చేటప్పటికీ ఒక కొత్త గౌరవం, ఒక ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడానికి కారణం ఏమిటంటే వ్యాసుడు వ్యక్తి కాదు, వ్యాసుడు నారాయణుడు. ప్రతి యుగంలో వస్తాడు. అందుకే నిజానికి అది పేరు కాదు, వ్యాస అంటే వకార యకార సకారములు. దాని చేత అర్థం ఏమిటంటే అమృతతుల్యమైనటువంటి వాక్కులను పలికి అవి మన చెవుల గుండా లోపలికి వెడితే
ఆ వాక్కులు వెళ్ళి వాటిని ఆధారం చేసుకుని మనం బ్రతికితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం పోతుంది. కాబట్టి అమృతతుల్యమైనటువంటి వాక్కుల చేత సమస్త జీవులను తరింపచేయడానికి నారాయణుడు అవతారంగా వస్తే దాన్ని వ్యాస అని పిలుస్తారు. అందుకే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భరత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. హే వ్యాస భగవన్, మీరు మాకు భారతం అనేటటువంటి మహాద్భుతమైన దీపాన్ని ఇచ్చారు. వేదం చదువుకోలేకపోతే భారతం చదువుకుంటే చాలు, వేదంలో ఉన్న సమస్త విషయములు భారతంలో ఉంటాయి. అటువంటి భారతాన్ని మాకిచ్చిన వ్యాస భగవానుడా మీకు నమస్కారం అంటారు. మీరు ఏ విషయం మీద మాట్లాడండి, వ్యాసుడికి వాల్మీకి నమస్కారం చేసి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే, ఒకరోజు అని నేను అన్నాను అనుకోండి, ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు. ఒక పగలు అన్నప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు, ఒక రాత్రి అన్నప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. ఈ వాంగ్మయాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో సూర్యవంశాన్నంతటినీ కూడా వర్ణించినటువంటి వాడు వాల్మీకి మహర్షి, చంద్రవంశాన్నంతటినీ భారతంలో వర్ణించినటువంటి వాడు వ్యాసుడు. సూర్య చంద్రవంశములు రెండూ కూడా వ్యాసుడి చేత వాల్మీకి చేత వర్ణింపబడ్డాయి. వర్ణింపబడ్డాయి కాబట్టి ధర్మాన్ని మనకి పురాణముల రూపంలో అందించారు. కాబట్టి ఏ ప్రవచనం మొదలుపెట్టినా వ్యాసపీఠం అంటారు. అందుకే పుస్తకం పెట్టుకున్నటువంటి ఆ పీఠకి వ్యాసపీఠం అని పేరు. ఆ కూర్చున్నది వ్యాస గద్దె అంటారు. ఏ కారణం చేతనైనా అటువైపు నుంచి రావలసి వచ్చింది అనుకోండి, ప్రదక్షిణంగా వచ్చి కూర్చోవాలి, అది వ్యాస గద్దె. దాని మీద వ్యాసుల వారు కూర్చుంటారు. అంటే కూర్చున్న వ్యక్తి యందు ఉత్తమ భావనలు నింపి మంచి మాటలు మాట్లాడిస్తున్నవాడు వ్యాసుడే. వ్యాసుడు చిరంజీవి, ఆయన ఎప్పుడు ఉంటాడు, నారాయణమూర్తి కనుక ఆయన ఒకనాడు ఉండడం ఒకనాడు ఉండకపోవడం అన్నది లోకంలో ఉండదు. అందుకే గురు పరంపర యందు వ్యాసునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తారు. అలాగే సూర్యవంశంలో రామచంద్రమూర్తి యొక్క జీవితాన్నంతటినీ మనకి చెప్పి వేదోపబృంహణంగా రామాయణాన్ని వాల్మీకి ఇచ్చారు. వేదమంతా చదువుకుంటే ఎంతో, రామాయణం చదువుకుంటే అంతే. గృహప్రవేశం చేస్తే ఏం చెయ్యాలంటే వేదంలో ఉంటుంది. గృహప్రవేశం చేస్తే ఏం చెయ్యాలో రాముడు పర్ణశాల కట్టుకుని గృహప్రవేశం చేస్తే చేసి చూపిస్తాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్ పూజిత ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు రామచంద్రమూర్తి గురించి. ఆయన యజుర్వేదం బాగా చదువుకున్నాడు. అందుకే గృహప్రవేశం చేస్తే ఏం చెయ్యాలి అంటే రామాయణంలో రాముడు ఏం చేశాడో చూస్తే చాలు. తండ్రికి తద్దినం పెడితే ఎలా పెట్టాలి, రాముడు దశరథ మహారాజు గారికి ఎలా పెట్టాడో చూసుకుంటే చాలు, అంతే. అదే వేదం చెప్తుంది. ప్రయాణం చేస్తే ఎలా బయటికి వెళ్ళాలి, రామాయణంలో రాముడు ఎలా వెళ్తాడో చూసుకుంటే చాలు, మనం అలాగే బయలుదేరాలి. రాముడు ఏం చేశాడో అదే వేదము చేత చెప్పబడింది. అందుకే రామాయణము వేదోపబృంహణము పంచమ వేదము భారతము ఈ రెండిటిని సూర్యచంద్రవంశములుగా వర్ణించి ఇచ్చినటువంటి వాళ్ళు వ్యాస వాల్మీకి మహర్షులు. వీళ్ళిద్దరి వలన లోకమునకు గొప్ప ఉపకారం జరిగింది. ఏమిటి అంటే వాళ్ళు కేవల గ్రంథకర్తలు కారు. రామాయణం ఉందనుకోండి, వాల్మీకి కూర్చుని రచించినది కాదు, దానికి ఇతిహాసము అని పేరు. ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, అందులో ఒక అక్షరం కూడా కల్పింపబడినది కాదు. వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం ఉంది. నువ్వు ఆచమనం చేసి రామాయణం వ్రాయడం మొదలు పెడితే రామాయణంలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలు కూడా వాల్మీకి తెలుస్తాయి. కేవలం జరిగిన కథ కాదు, రావణాసురుడితో సీతమ్మ మాట్లాడుతున్నప్పుడు సీతమ్మ యొక్క మనసులో నిజంగా రాముడే అన్న విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి కూడా రామాయణ రచన యందు వాల్మీకి మహర్షి యొక్క మనసు పట్టుకోగలిగినటువంటి శక్తిని చతుర్ముఖ బ్రహ్మగారు అనుగ్రహించారు. అందుకే అందులో ఒక అక్షరం కూడా కల్పితం కాదు. అందుకే యథార్థంగా రామాయణంలో ఏం జరిగింది అని అనుమానం వచ్చిందనుకోండి, వాల్మీకిని చూడండి అంటారు. వాల్మీకి అంటే వాల్మీకి మహర్షి రచించిన రామాయణం చూడండి, అందులో ఏం చెప్పారో అదే యథార్థం అంటారు.
అలాగే భారతం ఎంతోమంది రచించారు. అనేక భాషలలో ఉంది భారతం. ఆంధ్ర భారతం కూడా ఉంది. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ రచించారు. ఎప్పుడైనా తెలుగు భారతం చదువుతున్నప్పుడు ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, వ్యాసం చూడండి అంటారు. వ్యాస మహర్షి రచించినటువంటి సంస్కృత భారతాన్ని పరిశీలిస్తారు. అంటే ఇతిహాసం, అవి రచన చేసినప్పుడు గ్రంథం వేరు వాళ్ళు వేరు కాదు. నేను పుస్తకం రాశాననుకోండి, పుస్తకం వేరు నేను వేరు, కానీ రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా ఒక వ్యక్తి, భారతంలో వ్యాసుడు కూడా వ్యక్తి, భాగవతంలో వ్యాసుడు కూడా వ్యక్తి, తప్ప కేవల రచయిత కాదు. అందుకే రామాయణ భారత భాగవతములు ఇతిహాసములు, అవి అట్లే జరిగినవి, అందులో ఒక అక్షరము కల్పింపబడినది కాదు. అటువంటి వాంగ్మయాన్ని ఇచ్చారు కాబట్టి వ్యాస వాల్మీకి మహర్షులకు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తినిచ్చి గౌరవించి నమస్కరిస్తూ ఉంటారు. ఈ గురు పరంపర యందు ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. అమ్మవారిని గురుమండల రూపిణి అని పిలుస్తారు. లోకంలో ఎక్కడ ఏ గురువు పేరు చెప్పండి, మీరు ఎవరి పేరైనా చెప్పండి గురువు, సర్వసాధారణంగా ఆ గురువు చేసేటటువంటి కర్తవ్యము ద్వారా ఆయన అమ్మవారి యొక్క రూపములలో ఏదో ఒక రూపంలోకి పర్యవసిస్తాడు. ఎందుకని అని మీరు అంటారేమో, దీక్ష అని లోకంలో ఒక మాట ఉంటుంది. యథార్థమునకు దీక్ష అన్న మాట ప్రధానంగా దీనికి అన్వయమవుతుంది అంటే గురు శిష్యుల మధ్య అన్వయమవుతుంది. దీక్ష అన్న మాట రెండే రెండు సందర్భాల్లో వాడతారు. మొదటిది ప్రధానంగా దీక్ష అన్న మాట ఎక్కడ అన్వయమవుతుంది అంటే గురువుకి శిష్యుడికి మధ్యలో దీక్ష. రెండు, యజ్ఞం చేస్తాను అని సంకల్పం చేసి యజమాని ఇంట్లోంచి బయలుదేరి యజ్ఞశాలకు వెడతాడు, దీక్షితుడయ్యున్నాడు అంటారు. యజ్ఞ దీక్ష, దీక్ష అన్న మాట ప్రధానంగా ఈ రెండిటికి అన్వయం. అందున ప్రధానంగా గురువు విషయంలో దీక్ష అన్న మాట అన్వయం. దీక్ష అన్న మాట మీకు తేలికగా అర్థమవ్వాలి అంటే నేను ఒక్క మాట చెప్తాను. ఒక తీగలో విద్యుత్తు ప్రసారమవుతోంది. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయనుకోండి, నేను మెల్లిగా మాట్లాడినా నా మాట ఇన్ని వేల మందికి వినపడేటట్టుగా గట్టిగా అందరికీ వినపడేటట్టు చేస్తుంది. ఇది చెయ్యడానికి దీని శక్తి అలాగే ఉంది. దీనిలోకి విద్యుత్తు ప్రసారం అవుతోంది. ఆ విద్యుత్తు ద్వారానే ఇది నేను మెల్లిగా మాట్లాడినా మీ అందరికీ వినపడేటట్టు చేయగలుగుతుంది. కానీ నేను దీనికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించిన మీట నొక్కలేదనుకోండి, నొక్కకుండా మాట్లాడితే ఇందులో విద్యుత్తు ఉన్న ఇది గట్టిగా మాట్లాడి మీకు వినిపించగలిగినా ఇది పనిచేయదు. నేను ఈ మీట నొక్కాననుకోండి, నేను మాట్లాడిన దాన్ని ఇది పుచ్చుకొని మీ అందరికీ వినపడేటట్టు చేస్తుంది. దీనిలోనే ఉంది శక్తి. కానీ దాని శక్తి దాని యందు ఉద్భుతం అవ్వాలంటే, అది పనిచేయాలంటే ఈ మీట నొక్కాలి. శిష్యుని యందే శక్తి ఉంటుంది. శిష్యుని యందే ఉన్న శక్తిని గురువు ఉద్భుతం చేస్తాడు, పైకి లేపుతాడు, లేపి భగవంతుని వైపుకి తిప్పుతాడు శిష్యుణ్ణి. ఆ తిప్పడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులకు దీక్ష అని పేరు. నేను ఈ మీట నొక్కడం ఎలా ఉంటుందో ప్రవచనానికి కూర్చున్నప్పుడు ఒకసారి ఇలా కొట్టి చూస్తాను, పలకకపోతే అటు తిరుగుతాను. ఆయన ఒకసారి మీట నొక్కండి అంటే ఇది నొక్కిన తర్వాత అది పనిచేయడం మొదలు పెడుతుంది, అప్పుడు మాట్లాడతాను. అలాగే శిష్యుని యందే ఉన్నటువంటి శక్తి బహిర్గతమై భగవంతుని వైపుకి వెళ్ళేటట్టుగా ఉద్భుతము చేస్తాడు గురువు. ఆ ఉద్భుతమయ్యేటట్టు చేసేటటువంటి ప్రక్రియకు దీక్ష అని పేరు. అది గురు శిష్య దీక్ష అంటారు. గురువు శిష్యుడికి ఇస్తాడు, అది జీవితాంత దీక్ష. ఇక వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏ కారణం చేత తెగదు, వాళ్ళు ఎప్పటికీ గురు శిష్యులే. అటువంటి విషయంలో ఏ గురువుని చెప్పండి మీరు లోకంలో, వాళ్ళు అమ్మవారి యొక్క రూపంలోకి అన్వయమవుతారు. ఎందుకు అవుతారు అని ఒక ప్రశ్న. గురుమండల రూపిణి అని అమ్మవారిని ఎందుకంటారు అంటే, మీరు ఒక మాట విని ఉంటారు, మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి అని మూడు పేర్లు ఉంటాయి. అక్షి అంటే కన్ను,
కన్ను సంబంధంగా ఉంటాయి అమ్మవారికి ఈ మూడు పేర్లు. నిజానికి నిన్న మీతో నేను గురువు, ఆచార్యుడు, దీశికుడు, అధ్యక్షుడు, అధ్యాపకుడు అని ఉంటాయి గురువుకి పేర్లు. అధ్యక్ష అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన సభాధ్యక్షుడు అంటారు. అధ్యక్షత అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన పెద్ద మనిషి, ఆయన ఏం మాట్లాడక్కర్లేదు, కానీ ఆయన కళ్ళ ముందు జరిగింది, ఆయన కళ్ళ ముందు అన్యాయం జరగడాన్ని ఆయన ఒప్పుకోడు. అంతటి న్యాయం లక్షణం ఎవరి ఉందో, అంతటి ధర్మతత్వం ఎవరి ఉందో వారిని సభకి అధ్యక్షతలో కూర్చోబెడతారు. ఆయన ఏమి మాట్లాడరు, అధ్యక్షుల వారు ఏం చేస్తారంటే ఇప్పుడు వీరు మాట్లాడతారు వారు మాట్లాడతారంటారు. వారు ఏదైనా దోషభూయిష్టంగా మాట్లాడుతున్నారనుకోండి ఆయన జోక్యం చేసుకుని అది అట్లా కాదులేండి, దాని గురించి ఇక మీరు కొనసాగించకండి అంటాడు. అంటే అక్షి ఆయన కన్నులలో జరుగుతోంది వ్యవహారం, ఆయన ధర్మమూర్తి కనుక ఆయన కన్నుల ముందు జరిగింది కాబట్టి అది గౌరవింపబడుతుంది అని గుర్తు. అధ్యాపక అంటే తాను నేర్చుకున్న విద్యని శిష్యుడికి నేర్పుతున్నాడు కాబట్టి అధ్యాపక. అలాగే అమ్మవారికి అక్షి సంబంధం, మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, ఇవి నిజానికి అక్షి సంబంధము అంటే కంటికి సంబంధమైన అవన్నీ కూడా గురు సంబంధమైనటువంటి దీక్షలు. ఒకటి కామాక్షి, కామాక్షి అమ్మవారి మీద శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శీకరతయా తమా తవాప్యేతో మాత శిరసి దయయా దీహి చరణౌ అంటారు. అమ్మా కామాక్షి, నా ఎందు దయతో నీ రెండు పాదములు ఎత్తి నా తల మీద పెట్టమ్మా అంటారు. ఎందుకంటారు అంటే అందులో ఒక పెద్ద రహస్యం ఇమిడి ఉంది. గురువు ఇచ్చేటటువంటి దీక్షలలో మొట్టమొదటి దీక్షని స్పర్శ దీక్ష అంటారు. స్పర్శ దీక్షకి కుక్కుట దీక్ష అని పేరు. కుక్కుట దీక్ష అంటే కోడిపెట్ట అని, కుక్కుటము అంటే. కోడిపెట్ట ఏం చేస్తుంది, పరమ అమాయకమైనటువంటి ప్రాణి, దానికి ఏదో బాగా చదువుకుంది, శాస్త్రాలు తెలుసు అనుకోవడానికి ఏం లేదు, కానీ కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. ఎవరు చెప్పారు కోడిపెట్టకి, ఆ గుడ్డు లోపల నీకు పుట్టబోయే పిల్ల ఉంది, ఆ పిల్ల లోపల పెరగాలి అంటే నీ పొట్టకున్నటువంటి వేడి దానికి తగలాలి అని ఎవరు చెప్తారు, ఎవరు చెప్తే అర్థమవుతుంది, ఎవరు చెప్పరు. కానీ కోడిపెట్ట జాగ్రత్తగా నడిచొచ్చి బరువంతా పెట్టి కూర్చుంటే గుడ్డు మీద పింకు పగిలిపోతుందని, దాని మీద కూర్చోకుండా రెండు కాళ్ళు వెడల్పుగా పెట్టి పొట్ట యొక్క అడుగు భాగం మాత్రమే తగిలేటట్టుగా ఊగుతుంది, ఇప్పుడు ఆ వేడి గుడ్డు పింకు పుచ్చుకుంటుంది, పుచ్చుకొని ఆ వేడి లోపల ఉన్న పిండం దగ్గరికి వెళుతుంది, ఆ పిండం పొదగబడింది అంటారు. పొదగబడుట అంటే లోపల ఉన్న పిండము పిల్ల అవుతుంది. పిల్ల అవడం పూర్తయిపోతే ఇప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది, పైన ఉన్న పింకుని ముక్కుతో పగల కొట్టి పైకి వచ్చేస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి పిండమును పిల్లగా ఎవరు తన స్పర్శ చేత తయారు చేశారు, కోడి తయారు చేసింది. కుక్కుట దీక్ష అంటే స్పర్శ దీక్ష. గురువు శిష్యుణ్ణి ముట్టుకుంటారు, ఒక్కొక్కసారి అది శిష్యుడి మీద పరమ వాత్సల్యంతో శిష్యుడు వృద్ధిలోకి రావాలని, తాను చేసినటువంటి అనుష్ఠానం శిష్యుడికి చెందాలని, ఆ శిష్యుడు ఉద్ధరింపబడాలని భగవంతుణ్ణి ప్రార్థించి శిష్యుడి యొక్క మూర్ధన్య స్థానమును ముట్టుకుంటాడు. తల మీద గురువు ముట్టుకుని సంకల్పం చేస్తాడు. ఒక్కొక్కసారి మహాత్ములైనటువంటి వారు అది అస్తమానము చేయరు, దానికి అదే పనిగా ఏదో డబ్బులు వసూలు చేయాలి అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఉండవు. అది ఎవరో జీవితం మొత్తం మీద మహాత్ములు ఒకరినో ఇద్దరినో అనుగ్రహిస్తూ ఉంటారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, జడలు వీడి బాలచంద్రుని విడనాడి గౌరి వీడి మరియు గంగ వీడి భువిని వెలసినట్టి బౌడవు నీవందు చంద్రశేఖరీంద్ర సంయమీంద్ర అంటారు. గంగానదిని చంద్రరేఖని పక్కన పెట్టేసి గంగమ్మని గౌరిని పక్కన పెట్టేసి శంకరుడు అంత జటాజూటంతో ఉండేవాడు, యుక్తకేశాయచ బోడిగుండుతో
సన్యాసిగా ఈ భూమి మీద తిరిగితే అదే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, మరొక శివావతారం. అటువంటి మహానుభావుడు తన 100 సంవత్సరములైన శరీరంతో ఉన్నారు. ఒకనకొకప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్య వ్రాశాను అని ఇచ్చాడు. ఆయన ఒక్కసారి ఇలా పుటలు తిప్పి చదివారు. చదివి, వెళ్ళి తలస్నానం చేసిరా అన్నారు. వెళ్ళి తలస్నానం చేసి వచ్చాడు, కూర్చోన్నారు. కూర్చున్నాడు. ఎంతసేపు ఉంచుకుంటావో నీ ఇష్టం, ఉంచుకోమ్మని 2 పాదములు ఎత్తి ఆ వ్యక్తి తల మీద పెట్టారు. ఆయన 100 సంవత్సరములలో అలా అనుగ్రహించింది, ఆ ఒక్కరిని అనుగ్రహించారు. గురువు యొక్క పాదం తల మీద తగలడము అంటే అది జన్మజన్మాంతరమైనటువంటి అదృష్టంగా శిష్యుడు భావిస్తాడు. స్పర్శ చేత అనుగ్రహిస్తారు. ఒక్కొక్కసారి అది పాదస్పర్శ కావచ్చు, హస్తస్పర్శ కావచ్చు. ఆ స్పర్శ ద్వారా తన శిష్యుడు ఉద్ధరింపబడాలి అని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తాడు. దాన్ని కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే కోడి ముట్టుకున్నట్టుగా గుడ్డుని, శిష్యుణ్ణి ముట్టుకుని అప్పటి వరకు పిండంగా ఉండవాణ్ణి పిల్లగా తయారు చేస్తాడు. ద్విజ 2వ మాట పుట్టాడు శిష్యుడు, అప్పటి వరకు గుడ్డుగా ఉంది. గురువు అనుగ్రహం కలిగితే, అక్కడ కోడి పొదిగితే పిల్లయినట్టు, ఇక్కడ గురువు యొక్క స్పర్శ చేత, గురువు యొక్క సంకల్పం చేత శిష్యుడు భగవంతుని వైపుకి ప్రయాణం మొదలు పెడతాడు. అలా భగవంతుడి వైపుకి ప్రయాణం మొదలుపెట్టేటట్టుగా శిష్యుడిలో ఉన్నటువంటి శక్తినే ఉద్దీపనం చేశాడు. గుడ్డులోనే ఉంది పిండం, అదే పొదగబడి పిల్లగా మారింది కోడి స్పర్శకి, గురు స్పర్శకి శిష్యుడు భగవంతుని వైపుకి నడుస్తాడు. అందుకే ద్విజ అంటారు. సకల ద్విజాశ్రయమతి ప్రతితం ఫలదాయినం శ్రితజనాయ సదా ప్రణమామి నిత్యద్రుత విష్ణుపదం గురు శ్రీచంద్రశేఖర యతిక్షితిజం అంటారు మహాస్వామిని ఉద్దేశించి. అన్ని పక్షులు చెట్టు మీద ఉండి చెట్టు మీద గుడ్లు పొదిగి పిల్లల్ని చేస్తాయి, అలాగే గురువు కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష, దీక్ష ద్వారా అనుగ్రహిస్తాడు. ఇందులో చమత్కారం ఏమిటంటే, గురువు నేను వీణ్ణి భగవంతుని వైపుకి తిప్పుదాం, వీడు అధికారి అని అనుగ్రహించి దీక్షనిచ్చి స్పృశించి తరింపచేయడం ఒక పద్ధతి. ఒక్కొక్కసారి గురువుగారి యొక్క ప్రమేయం ఉండదు, శిష్యుడికి గురువు మీద ప్రబల విశ్వాసం ఉంటుంది. నాకు గురువు అంటూ ఉంటే ఈయనే నా గురువు, కానీ ఆ గురువుగారి దగ్గర దీక్ష పుచ్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ గురువుగారు అదే పనిగా దీక్షలు ఇస్తూ కూర్చుంటాడు, అదే పని గురువుకి. ఆయన ఎవరినో అనుగ్రహించి వీడు యోగ్యుడు అని ఉపదేశం చేసి దీక్షనివ్వచ్చు. అందరికీ చెయ్యాలని నియమం లేదు కదా లోకంలో. అందుకని ఏమో ఆ గురువుగారు నన్ను అనుగ్రహిస్తాడో అనుగ్రహించాడో, కానీ నాకు ఆ గురువు అనుగ్రహం ఉండి తీరాలి అనుకుని అప్రయత్నంగానైనా ఆ గురువు మీద అచంచలమైనటువంటి భక్తితో శిష్యుడి వైపు నుంచి వచ్చినటువంటి కదలిక వలన గురువు గురువై కూర్చుంటాడు. అదో చమత్కారం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. కాశీపట్టణంలో రామానందుల వారిని ఉండేవారు. ఆయన ఎప్పుడూ రామనామం చెప్తుండేవారు, శ్రీరామ్ 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 అంటుండేవారు. కబీర్దాస్ గారికి ఆ రామానందుల వారి దగ్గర రామనామాన్ని ఉపదేశం పొందాలి అని కోరిక. కానీ కారణాంతరబల వలన ఆయనకు అనుమానం వచ్చింది, నాకు ఉపదేశం చేస్తారా రామానందుల వారు అని. కానీ ఎలాగైనా గురువుగారు తనని ముట్టుకుని ఉపదేశం చేస్తే బాగుండు. కుక్కుట దీక్ష, గురుస్పర్శ కలగాలి, గురువుగారి ద్వారా నాకు ఉపదేశం జరగాలి. బాగా ఆలోచించి కబీర్దాస్ గారు ఏం చేశారంటే, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో బాగా చీకటిగా ఉండగానే గంగానదిలో స్నానం చేయడానికి రామానందుల వారు రామనామం చెప్పుకుంటూ గంగ మెట్లు దిగి స్నానం చేస్తారు. ఒక చోట రామానందుల వారు అలా విడుతున్న చోట ప్రతిరోజు స్నానానికి ఎక్కడ దిగుతారో కనిపెట్టి కబీర్దాస్ గారు ఏం చేశారంటే, ఆ మెట్లలో 10 మెట్లు అయిపోయిన తర్వాత 11వ మెట్టు దగ్గర అనుకోండి, చీకటిగా ఉంటుంది కదూ, దిగుతున్న కొద్దీ చీకటిగా ఉంటుంది నది దగ్గరిక చీకట్లో, ఇంకా పైన కొంచెం ఏమైనా వెలుతురు ఉండొచ్చు, కిందకి దిగుతుంటే చీకటి ఎక్కువ. ఒక మెట్టుకి మెట్టుకి మధ్యలో పడుకున్నారు.
అది గురువు గారు దిగొస్తుంటే ఆయన పాదములు ఎటొస్తున్నాయో అటువైపుకి తల ఉండేటట్టుగా పడుకున్నారు. రామానంద స్వామి వారు పరమ సంతోషంతో రామనామం చెప్పుకుంటూ కిందకి దిగిపోతున్నారు స్నానానికి. అది దిగిపోతున్నప్పుడు ఆయన పాదం వెళ్ళి కబీర్దాస్ గారి తల మీద పడింది. అది ఎవరిదో వ్యక్తి తల అని ఆయనకు అర్థమైంది. ఆయన రామనామం చెప్తున్న ధ్యానంలో ఉన్నారు, ఆయన బులిక్కి పడ్డారు. అది మనిషి తల, రామరామ రామరామ అన్నారు. కబీర్దాస్ గారు లేచి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి, మీరే నా గురువు, మీ పాదం నా తలకి తగిలింది రామరామ అన్నారు, ఈ నామమే నమ్ముకుని బతికేస్తానన్నారు. అక్కడ గురువు తనంత తాను ఉపదేశం చేయలేదు, కానీ శిష్యుడు నాకు ఆయనే గురువు అని కూర్చున్నాడు. అయిపోయాడు అంతే గురువు. కబీర్దాస్ గారికి రామానందుల వారు గురువు అయిపోయాడు. అది గురు శిష్య సంప్రదాయంలో ఉండేటటువంటి చమత్కారం. తన గురి వలన గురువు అయిపోతాడు, అయిపోయి అనుగ్రహిస్తాడు. గురువు ఎంత శక్తివంతుడైనా కావచ్చు, శిష్యుడిగా నమ్మకం లేదనుకోండి గురువు మీద, ఆయన గురువు కాలేడు. గురువు కాలేడంటే అది గురువు తప్పు కాదు, శిష్యుడికి లేదు ఆ నమ్మకం, ఆ విశ్వాసం లేదు, ఆ గురి లేదు. ఆ గురి లేనప్పుడు గురువు ఎప్పటికీ శిష్యుడిని ఉద్ధరించడం సాధ్యం కాదు. అందుకే గురి ఉండడం అన్నది ప్రధానంగా ఉంటుంది. స్పర్శ దీక్ష, కుక్కుట దీక్ష, కామాక్షి దీక్ష అని పిలుస్తారు. అలాగే రెండవది మీనాక్షి, మీనాక్షి నయన దీక్ష అంటారు. జంతుశాస్త్రంలో బహుశా నేను చెప్పిన విషయం ఉండదు అనుకుంటున్నాను నేను, కానీ ఆధ్యాత్మిక శాస్త్రంలో మాత్రం ఇలా చెప్తారు. చేప గుడ్లు పెట్టేస్తుంది నీళ్ల మీద, ఎందుకంటే చేప ఎప్పుడూ భూమి మీదకి రాదు కదా, భూమి మీదకి వచ్చి బ్రతకలేదు కాబట్టి నీటి మీద గుడ్లు పెడుతుంది. గుడ్లు పెడితే ఆ గుడ్లు ఎదురుగుండా ఉన్న కెరటం మీద తేలుతూ ఉంటాయి. చేప చూస్తుందిట, పరమప్రేమతో చూసి, అయ్యో ఈ గుడ్లు నా గుడ్లు, ఇవి పిల్లలు అవ్వాలి అనుకుంటుందిట. అది అలా అనుకున్న కారణం చేత ప్రేమతో చూస్తుంది. అలా చూసినటువంటి కారణం చేత, ఆ చూపుల చేత ఆ గుడ్లు పొదగబడి పిల్లలవుతాయని. అయితే జంతుశాస్త్రంలో ఏం చెప్తారో నాకు తెలియదు చూసుమండి. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో మాటని నయన దీక్ష, కన్నులతో చూసి అనుగ్రహిస్తాడు గురువు. దాన్ని నయన దీక్ష, దానికి ప్రతినిధిగా మీనాక్షి అమ్మవారిని చెప్తారు. అలా కొంతమంది గురువులు దృష్టిపాతంతో అనుగ్రహిస్తారు. ఒకప్పుడు అరుణాచలంలో తిరువన్నామలయలో భగవాన్ రమణులు ఉండేవారు. పాల్ బ్రాంటన్ అని విదేశాల నుంచి వచ్చాడు ఒక వ్యక్తి. ఆయన మొట్టమొదట చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెడితే, నీకు భగవాన్ రమణ మహర్షి గురువు, నువ్వు తిరువన్నామలై వెళ్ళమన్నారు. తిరువన్నామలై వెళ్ళాడు. ఎంతకాలం ఉన్నా రమణ మహర్షి ఏం మాట్లాడేవారు కాదు, భగవాన్ రమణులు అలా కూర్చుని ఉండేవారు. ఇక ఈయన వలన లాభం లేదు, నేను వెళ్ళిపోతాననుకున్నాడు. తెలీదు గురువుకి త్రికాలవేది. ఆయన వచ్చి కూర్చుని ఒక్కసారి పాల్ బ్రాంటన్ వెనక తీక్షణంగా అలా చూశారు. రమణ మహర్షి అలా చూస్తుంటే చూపు తిప్పులో తిప్పుకోలేక వివశుడైపోయి అలా ఉండిపోయాడు. అలా ఉండిపోవడంలో ఆయనకి జ్ఞానోపదేశం జరిగిపోయి బ్రహ్మతత్వం అవగతమైపోయింది. ఆ తర్వాత పాల్ బ్రాంటన్ తిరువన్నామలై భగవాన్ రమణుల మీద పుస్తక రచన చేశాడు. మహాజ్ఞాని అయ్యాడు పాల్ బ్రాంటన్, ఒక ఋషి అయ్యాడు. కేవలం తన చూపుల చేత అనుగ్రహించారు. ఒకప్పుడు పూరి శంకరాచార్య అని ఒక మంత్రం విషయంలో అలాగే తన చూపులతో అనుగ్రహించారు తిరువన్నామలైలో భగవాన్ రమణులు. అనుగ్రహిస్తే పూరి శంకరాచార్య అంతటి వారికి ఆ విషయంలో స్పష్టత కలిగింది. చూపు చేత మాట్లాడకుండానే అనుగ్రహిస్తాడు గురువు. దక్షిణామూర్తి అనుగ్రహించలా, శివుడు దక్షిణామూర్తిగా మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముత్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని అనుగ్రహించలా. అలా నోరు విప్పి మాట్లాడకుండా కేవలం చూపుల చేత అనుగ్రహిస్తాడు. తిరువన్నామలైలో మీకు నేను రెండు ఉదాహరణలు చూపించా, ఒకటి పాల్ బ్రాంటన్, రెండు పూరి శంకరాచార్య. ఇద్దరినీ తన చూపుల చేత అనుగ్రహించారు. మీనాక్షి కేవలం తన చూపుల చేత లోకం వంక చూసి పోషిస్తుంది.
భగవంతుని యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, భగవంతుడు చేతితో చెయ్యడు. మనం ఏదైనా చెయ్యాలి అంటే చేతితో చేస్తాం. అందుకే కర్మ సాధనం ఏది అంటే చెయ్యి. పాపపుణ్యములకు అన్నింటికీ కూడా ప్రధాన కారణం ఎవరు అంటే చేతి ద్వారానే జరుగుతుంది. కానీ భగవంతుడు రక్షణ చెయ్యవలసి వచ్చిన, అనుగ్రహించవలసి వచ్చిన, ఆయన చేతితో చెయ్యడు, ఆయన కేవలం చూపులతో చేస్తాడు. ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించాలంటే చూపులతో సృష్టిస్తాడు, నిలబెట్టాలంటే చూపులతో నిలబెడతాడు, పడగొట్టాలనుకుంటే చూపులతో పడగొట్టేస్తాడు. అందుకే పోతనగారు భాగవతం చేయడం ప్రారంభం చేసినప్పుడు శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనా ఢిబ్బకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, హేలగా ఇలా చూపులు చూసినంత మాత్రం చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించగలిగినవాడు, చూపుల చేత బ్రహ్మాండములను నిలబెట్టగలిగినవాడు, చూపుల చేత ఇన్ని బ్రహ్మాండములను లయము చేయగలిగినవాడు ఎవరో ఆయన భగవంతుడు. భగవంతుడు చూపుల చేత సృష్టించి నిలబెట్టి పడగొట్టినట్టే గురువు కూడా తన చూపు చేత అనుగ్రహిస్తాడు ఒక్కొక్కసారి. అందుకే మీనాక్షి దీక్ష, నయన దీక్ష అంటారు. దాన్ని చూపు ద్వారా అనుగ్రహించుట. మూడవది విశాలాక్షి, విశాలాక్షి స్మరణ దీక్ష, కమఠ దీక్ష అంటారు. కమఠము అంటే తాంబీలు. తాబేలు మీరు చూసి ఉంటారు, ప్రత్యేకించి సాయిబాబా గారి దేవాలయాల్లో ఎక్కువగా కనపడుతుంది, తాబేలు పెడతారు. ప్రఖ్యాతమైన దేవాలయాల్లో ఎదురుగుండా తాబేలు ఉంటుంది. ఆ తాబేలు ఒక దీక్షకి ప్రాతినిధ్యం. కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారు స్మరణ దీక్షలకు గుర్తు. స్మరణ దీక్షలకు ప్రతీకగా తాబేలుని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, ఈ విషయంలో కూడా జంతు శాస్త్రాలు ఏమంటాయో నాకు తెలియదు, కానీ తాబేలు మాత్రం ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టేస్తుంది, పెట్టేసి నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటిది చేపల ఎదురుగుండా ఉన్న గుడ్ల వంక చూసి, ప్రేమతో చూసి పొదగదు. ఎక్కడ పోయి అక్కడెక్కడో ఒడ్డున గుడ్లు పెట్టొచ్చాను మట్టిలో, అవి ఏమయ్యాయో, అవన్నీ పిల్లలైతే బాగుండు అనుకుంటుంది. అది స్మరించింది. తాబేలు యొక్క మనసులో చేసినటువంటి ఆ స్మరణల నుంచి వచ్చినటువంటి స్పందన శక్తి ఇక్కడ ఉన్నటువంటి గుడ్లని పొదిగి తాబేటి పిల్లలుగా మారుస్తుంది అంటారు. అంటే కేవలం ఒకసారి గుర్తు తెచ్చుకొని స్మరించినంత మాత్రం చేత గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు. అందుకే దానికి గుర్తు ఎవరు అంటే విశాలాక్షి అమ్మవారు. విశాలాక్షి అమ్మవారు, ఆమె యొక్క చూడగలిగిన శక్తి గురించి శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఒక శ్లోకం చేశారు. దృశా ద్రగీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివి అనీనాయం ధన్యో భవతి నచతేహా నిరీయత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం వరకు కూడా విశాలాక్షి చూస్తూ ఉంటుంది. ఎందుకని అంటే ఆమె ఈ జగత్తుకి తల్లి కాబట్టి అందరినీ ఆమె గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, అందుకని చూసుకుంటూ ఉంటుంది. తల్లి పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అమ్మవారు అలా చూసుకుంటూ ఉంటుంది. గురువు కూడా ఏం చేస్తాడంటే శిష్యుణ్ణి స్మరిస్తాడు. ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత గురువు రక్షించేస్తాడు. ఒక్కొక్కసారి చమత్కారం ఏమిటంటే, బాగా ఆర్తితో ఉండి గురువుగారిని ప్రార్థన చేసినా గురువుగారిని స్మరించినా అది గురువుకు అందుతుంది. గురువు దాన్ని అందుకుని స్మరిస్తాడు, ఆపదలో ఉన్నాడు శిష్యుడు కాపాడవలాలని. అలా అనుకున్నంత మాత్రం చేత శిష్యుడికి రక్షణ కలుగుతుంది. మీరు చెప్పేవన్నీ నిజాలేనా అని మీరు అనుకుంటారు. పరమ సత్యములు, పరమ యథార్థములు ఉన్నాయి. ఎన్నో ఉదాహరణలు చెప్పడం నా వల్ల కాదు, ఎందుకంటే 3 రోజులలో నేను గురు వైభవాన్ని కొంతవరకైనా మాట్లాడాలి. అదొక మహాసముద్రం, అందులో ఒక బిందువునైనా నేను స్పృశించాలి కదా. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకప్పుడు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు శృంగేరి పీఠానికి అధ్యక్షంలో ఉన్నారు.
ఆయన ఉన్న రోజుల్లో ఒకప్పుడు కొంతమంది స్త్రీలు కలిసి శృంగేరి పీఠంలో భారతీ తీర్థ స్వామివారిని చూసి ప్రదోషం దాటిపోయిన తర్వాత చీకటి పడుతుండగా చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. చంద్రశేఖర భారతీ స్వామివారైన, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారైన ఇద్దరు ఒక్క కాలంలోనే శృంగేరికి కంచికి పీఠాధిపతులు. ఇద్దరు ఈ భూమి మీద తిరిగిన దైవాలు. వారికి తెలియనివేం లేవు, వారు సమస్తము తెలుసుకోగలరు. అటువంటి స్థితిలో ఒక విచిత్రం జరిగింది. చంద్రశేఖర భారతీ స్వామివారిని చూడడానికి కొంతమంది స్త్రీలు వచ్చారు. చీకటి పడిన తర్వాత మొదలవుతుంది ఆ గురునివాస్ దగ్గర. దానికి తుంగానదిని దాటి అవతల వైపుకి వెళ్ళాలి. ఈ వచ్చిన స్త్రీలలో ఒక ఆవిడ చంటి పిల్లాన్ని తీసుకుని ఆవిడ కూడా అభిషేకం చూడడానికి బయలుదేరదామని సిద్ధపడి వచ్చి చూసింది. పిల్లవాడు గుక్క పట్టి ఏడ్చి ఇక ఊపిరి తీయలేదు, నల్లగా అయిపోయి ఆ గుక్క పట్టి అలా ఉండిపోయాడు. ఉండిపోయి కాళ్ళు చేతులు అలా నొక్కుపోయి బీసుకుపోతున్నాయి. వీళ్ళందరూ మేము అభిషేకం చూసొస్తామని వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు. ఆవిడ కాళ్ళ వేళ్ళ పడింది, పిల్లవాడికి కాళ్ళు చేతులు చుట్టుకుపోయాయి ఆగండని. వాళ్ళు ఏం బెంగలేదులే, ఎవరైనా ఉంటే మేము పంపిస్తాం, అక్కడ ఎవరైనా కనపడితేనని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజులలో అంటే కొంచెం నిర్మానుష్యంగా ఉండేది. తుంగానదిని దాటి గురునివాస్ వైపుకి వెళ్ళిపోయారు. ఈవిడ చూసింది పిల్లవాడు కొయ్యబారిపోయి నల్లగా అయిపోయి గుడ్లు తేలేసాడు. ఆ గుడ్డు పైకి వెళ్ళిపోయింది, తెల్లగుడ్డు పైకి వచ్చింది. ఆ పిల్లవాడు మరణించాడు అని ఆమెకు అర్థమైపోయింది. ఆమెకి ఏం చేయాలో అర్థం కాల, ఒక్కతే ఉంది. తల పైకెత్తి చూసింది, గోడ మీద చంద్రశేఖర భారతీ స్వామివారు ఓ పక్కకి నిలబడి ఉన్న చిత్తరు ఉంది. ఆమె చిత్తరు అనుకోలేదు, అది మహా స్వామివారే నిలబడ్డారని తిన్నగా వెళ్ళి గుండెలు బాదుకొని నిలబడి ఏడ్చింది. నేను మీ దర్శనం కోసం వచ్చాను, మీరు చేసే శివారాధన చూడడానికి వచ్చాను, నా బిడ్డ మరణించాడు, నేను ఏ ముఖం పెట్టుకుని శవం పట్టుకుని ఇంటికి వెళ్ళను, నన్ను కృప చేయండి అని. ఆమె ఏడుస్తుంటే వెనక్కి పిల్లవాడు ఏడుపు వినపడింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది, కొయ్యపారిపోయి గుడ్లు పైకి వెళ్ళిపోయిన పిల్లాడు కాళ్ళు చేతులు కలిపి ఏడుస్తున్నాడు. ఆమె వచ్చి పిల్లాడిని ఎత్తుకుంది, వాడు నవ్వాడు. ఆమె ఆ పిల్లాడిని తీసుకుని స్వామివారికి దర్శనం చేసి ఈ విషయం చెప్దామని పరుగు పరుగున గురునివాస్ దగ్గరికి వచ్చింది. ఇదంతా జరిగే లోపల చంద్రమౌళీశ్వరారాధన పూర్తయిపోయింది. అయిపోయి స్వామివారు మెట్లెక్కేస్తున్నారు గురునివాసులోకి వెళ్ళడానికి. ఈమె పరుగు పరుగున లోపలికి వచ్చింది. ఆ పిల్లాన్ని ఎత్తుకుని అంత దూరం పరిగెత్తిందేమో ఆయాసంతో నోట మాట రాలేదు. స్వామివారు వెళ్ళిపోతున్న వారు ఆగి ఒక్కడుగు వెనక్కి వేసి, పిల్లవాడు క్షేమమే కదా, నీకు సంతోషమే కదా, ఇంకెప్పుడు నీ భర్త వద్దన్న పని చెయ్యవద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏం జరిగింది, నీ భర్త వద్దన్న పని చెయ్యవద్దు అన్నావు, ఏం చేశావని అడిగారు. మా ఆయన చెప్పారు, ఒక్కదానివి పసిపిల్లాడిని తీసుకుని వెడుతున్నావు, పసిపిల్లాడు ఏదైనా ఇబ్బంది వస్తే కష్టం, శృంగేరి ఎక్కడో అరణ్యంలో ఉంది ఆ రోజులలో పైగా, అందుకని వద్దు, నా మాట విను, వెళ్ళవద్దు, నేను వస్తాను తర్వాత వెడదామన్నాను. వెడదామంటే ఆయన నేను మాట వినలేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారని వచ్చాను. తీరా వచ్చిన తర్వాత పిల్లవాడికి అకస్మాత్తుగా ఉపద్రవం వచ్చి ప్రమాదం జరిగింది, ఆయనే కాపాడారు. మరి ఆయనకి ఎలా తెలిసిందో తెలియదు, భర్త వద్దన్న పని చెయ్యవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు అని. కేవలం ఒక చిత్తరువు ముందు నిలబడి నమస్కారం చేస్తే పట్టుకున్నారు శిష్యురాలి ఆర్తిని, అనుగ్రహించారు. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు తీర్థం ఇస్తున్నారు. ఇస్తుంటే ఒక ఆవిడ వచ్చి చెయ్యి చాపింది. ఆయన తలెత్తి చూశారు, చేతికి గాజులు లేవు, ఒకాన బొట్టు లేదు. ఆయన చూసి ఉద్దరిని పక్కన పడేసి వెళ్ళి బొట్టు పెట్టుకుని సిగలో పువ్వులు పెట్టుకుని గాజులు వేసుకురా తీర్థం ఇస్తా అన్నారు. ఆమె వలవలవలవల ఈడ్చి, నా భర్త శరీరంతో లేడు, సైన్యంలో పనిచేసేవారు యుద్ధం చేయడానికి వెళ్ళారు, అందులో నా భర్త మరణించాడండి, అందుకని నేను అటువంటి చిహ్నములు ధరించలేదు అంది. ఆయన అన్నారు, కాదు, నీ భర్త బ్రతికి ఉన్నాడు, నువ్వు గాజులు వేసుకుని బొట్టు పెట్టుకురా అన్నారు. ఆమె వెళ్ళి బొట్టు పెట్టుకుని గాజులు వేసుకొచ్చింది, ఆయన తీర్థం ఇచ్చారు. ఇంటి పక్క వాళ్ళు పరిగెత్తుకొచ్చారు, నీ భర్త యుద్ధం జరుగుతుండగా స్పృహ తప్పిపోయి కొండ వాలు మించి దొరిలిపోయి పడిపోయట లోయలో.
అదృష్టం తీగలకి పట్టుకుని చిక్కుతూ చిక్కుతూ పడ్డాడు, పడ్డంలో బతికాడు. బతికినవాడు కాలి మార్గంలో నీళ్లు తాగుతూ దొరికిన కాయలు తింటూ మళ్ళీ భారతదేశ భూభాగంలోకి ప్రవేశించి ఇంటికి వచ్చేటప్పటికి ఇన్ని నెలలు పట్టింది. నీ భర్త బ్రతికున్నాడు, తిరిగి వచ్చాడని చెప్పాడు. ఎలా తెలిసింది స్వామివారికి? నేను అబద్ధం చెప్పాననుకుంటున్నారేమో, మీరు ఇప్పటికీ నడిచే దైవం అని కంచి కామకోటి పీఠాధిపతుల మీద పుస్తకం ఉంది, అందులో చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, గురువులు చేసిన లీలలు ఎన్నో. సాయిబాబా గారు ఎంతమందిని అనుగ్రహించారు, ఎంతమంది తన దగ్గరికి వచ్చినటువంటి వారి ఆర్తి తెలుసుకుని వాళ్ళ ఆర్తి తీర్చారు. గురువుల యొక్క శరీరములు మారతాయేమో కానీ ఏ గురువు యొక్క తత్వమైనా అంతే. కేవల స్మరణ చేత జ్ఞాపకం తెచ్చుకుని శిష్యుణ్ణి కాపాడేస్తారు. ఒకప్పుడు నేపాల్ ప్రభువుకి పెద్ద ఆపదొచ్చింది. సమాధిలో ఉన్నారు చంద్రశేఖరే భారతీ స్వామివారు. సమాధిలోంచి బయటకు వచ్చి వారికి ఉత్తరం రాశారు. రాసి వారికి ఏం అవ్వదు, వారు కాపాడబడతారన్నారు. స్మరించారంతే ఆయన కాపాడబడ్డాడు, రక్షింపబడ్డాడు. గురువు స్మరిస్తే చాలు, శిష్యుడు రక్షింపబడతాడు. చిత్రం ఏమిటంటే, ఒక్కొక్కసారి శిష్యుడు గురువుని రక్షించుకుంటాడు. అదో చమత్కారం. ఎందుకని అంటే గురువు శరీరంలో ఉండాలని కోరుకోడు, గురువు త్యాగమూర్తి. శంకర భగవత్పాదుల దగ్గరికి శ్రీశైలంలో ఉండగా ఒక కాపాలికుడు వచ్చాడు. వచ్చి నాకు భైరవానుగ్రహం కలగాలి అంటే ఒక చక్రవర్తి శిరస్సన్న ఇవ్వాలి, ఒక మహాజ్ఞాని శిరస్సు ఇవ్వాలి. చక్రవర్తి శిరస్సు నాకు దొరకదు, మీరు మహాజ్ఞాని, మీ తల కావాలని అడిగాడు. ఈ శరీరం నేను కాదని నమ్మినవాణ్ణి, మీకు ఉపయోగపడితే తీసుకో, అంతకన్నా కావలసింది ఉంది, కానీ నా శిష్యులు పక్కనున్నప్పుడు ఒప్పుకోరు. ఎవ్వరు లేనప్పుడు నేను ధ్యానంలో ఉండగా వచ్చి నా తల కోసి పట్టుకుపోతున్నారు. శంకరాచార్యులు వారు మంచి దీక్షగా ధ్యానం చేసుకుంటున్నారు. శిష్యులందరూ పాతాళ గంగలో స్నానానికి వెళ్ళారు. కాపాలికుడు వచ్చి కత్తి పైకెత్తాడు. పద్మపాదాచార్యుల వారికి అకస్మాత్తుగా ఏదో అనుమానం వచ్చింది, గురువు గారికి ఏదో ఆపద జరుగుతోందని. వెంటనే ఆయనకి నరసింహ మంత్రం ఉంది, ఆ నరసింహ మంత్రాన్ని ఉపాసన చేశారు. పెద్ద అరుపు వినపడింది. శంకరాచార్యులు వారు కళ్ళు తెరిచి చూశారు. ముక్క ముక్కలైపోయి కింద పడిపోయి ఉన్నాడు కాపాలికుడు. ఏం జరిగిందని అడిగారు. పక్కన ఊగిపోతూ నిలబడ్డారు పద్మపాదాచార్యుల వారు. ఏమైందని అడిగారు. ఏమో నాకు తెలియదు, నేను పాతాళ గంగ దగ్గర ఉన్నాను, నాకు ఎందుకో మీకేదో ఆపద జరుగుతోంది అని అనిపించింది, నా గురువుని రక్షించుకోవాలని నరసింహ మంత్రాన్ని ఉపాసించాడు. నరసింహుడు నన్ను ఆవేశించాడు. పాతాళ గంగ దగ్గరున్న వాణ్ణి, ఇక్కడికి ఎప్పుడు వచ్చానో, ఎందుకు ఈ కాపాలికుడు ఇలా ముక్కలై పడిపోయాడో తెలియదు. నరసింహుడు ఆవేశించి కాపాలిక సంహారం చేయించి శంకరాచార్యులు వారిని రక్షించాడు. ఒక్కొక్కసారి శిష్యస్మరణలోకి గురువు వస్తాడు. గురువు శరీరంతో ఉండాలి, మా గురువు గారు శరీరంతో ఉండకపోతే ఎలా, మమ్మల్ని ఎవరు అనుగ్రహించేది? ఆయన ఆరోగ్యం పాడైపోకుండా ఆయన 10 కాలాలు ఉండేటట్టు మేము చూసుకోవాలి అని శిష్యులు గురువు శరీరాన్ని రక్షించుకుంటూ ఉంటారు. పద్మపాదాచార్యులు వారు శంకరాచార్యులు వారిని రక్షించుకున్నారు. గురు శిష్య సంప్రదాయాన్ని మీరు పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉంటాయి. అందుకే కుక్కుట దీక్ష ముట్టుకుని అనుగ్రహిస్తారు, ఉపదేశం చేసి. దానికి కామాక్షి, కేవలం చూపుల చేత అనుగ్రహిస్తారు, మీనాక్షి. కొంతమంది స్మరణ చేత అనుగ్రహిస్తారు, విశాలాక్షి. సాయిబాబా గారు, అమ్మ నేను మంత్రోపదేశం పొందలేదు, నేను ఎవ్వరికీ మంత్రోపదేశం చెయ్యలేదు అనేవారు, కానీ సన్మార్గాన్ని చూపించేవారు. ఆయన చూపించిన మార్గంలో వెళ్ళి తరించిన వారెందరో ఉన్నారు, ఉపదేశం చేసి తరింపచేసిన వారెందరో ఉన్నారు, మంచి మాటలు చెప్పి మార్చిన వారెందరో ఉన్నారు. ఏ గురువైనా ఈ 3 మార్గములలోకి సర్వసాధారణంగా వస్తారు కాబట్టి అమ్మవారికి గురుమండల రూపిణి అని పేరు. అదే నిజానికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. అందుకే అక్షి సంబంధంగా ఉంటుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, కన్ను ప్రధానం చేసి ఆమె కన్నులలో జరుగుతోంది సమస్తం. అది
గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటటువంటి దీక్షగా మారుతుంది. మరి ఆ గురువు యొక్క అనుగ్రహంగా శిష్యుడు ఉద్ధరింపబడుతుంటాడు. ఆ గురువు యొక్క వైభవం ఇంత అంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఆ గురువు యొక్క అనుగ్రహం శిష్యుణ్ణి ఎంత ఎత్తైన ఎత్తుతుంది, ఎన్ని ఉపద్రవాల నుంచి అయినా కాపాడుతుంది. శిష్యుడికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఏమిటంటే గురువుకి వశవర్తి కావాలి. వశవర్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను మా గురువు గారు చెప్పినట్టుగా బ్రతుకుతాను, ఈ లోకంలో నాకు ఇలా వేలు చూపించే అధికారం ఎవరికైనా ఉంటే మా గురువుగారికే ఉంది, నన్ను ఒక మాట అనాలి అంటే అధికారం మా గురువుగారిది, నాదందు తప్పు ఉందా తప్పు లేదా ఇవన్నీ అనవసరం. మా గురువు గారికన్నా నన్ను ఎవరంటారు, మా గురువుగారు ఏదైనా చెప్తే అది నాకు శాసనం, గురువుగారు చెప్పింది నాకు సలహా కాదు అని ఆయన చేత నేను శిక్షింపబడిన వాణ్ణి. శిక్షింపబడుట అంటే చెక్కబడుట, ఆయన చేత నేను శాసింపబడతాను అని గురువుకి వశవర్తి అయి గురువు చెప్పినట్టు బ్రతుకుతానన్నవాడు ఎవరుంటాడో వాడు ఉత్తమ శిష్యుడు. అందుకే మీరు చూడండి, ఈ లక్షణాన్ని లోకంలో భగవంతుడు కూడా ప్రదర్శించి చూపించాడు. శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం. అటువంటి కృష్ణ పరమాత్మ కుచేలుడు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఏమోయ్ కుచేలా నీకు జ్ఞాపకం ఉందా, మన గురువుగారు సాందీపని మహర్షి ఎవరయ్యా, మన గురువు ఎంత గొప్పవాడయ్యా, తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరితసత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసూర శ్రేష్ఠుడలగుండు బుతనుతుండు అంటాడు. గురువు దీపమయ్యా, ఆయన పేరే సాందీపని, మన గురువు వెలుగుతున్న దీపం, ఎప్పుడూ సత్కర్మలే, ఎప్పుడూ త్యాగబుద్ధే, ఎప్పుడూ ఏవో మంచి పనులే, ఎప్పుడు నిరంతరం మంచి పనులు చేస్తూనే ఉంటారు. సత్కర్మ నిరతుడతుల భూసూర శ్రేష్ఠుడలగుండు, ఆయన లఘువు కాడు, గురువు బరువైన వాడు, చాలా గొప్పవారు. ఆయన సంకల్పం చాలయ్యా, నేను భగవంతుణ్ణి అంటారు కానీ నాకు కూడా రక్ష ఏది అంటే ఆ గురువుల యొక్క ఆశీర్వచనం. నిజానికి కుచేలుడు ఎందుకు వచ్చాడు కృష్ణుడి దగ్గరికి, ఆయనకి ఐశ్వర్యం మీద భ్రాంతి లేకపోయినా బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప ఉరులత కార్పణ్య బుద్ధి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి ఒక విధంబున జరుపుచు నుండునంత అంటారు పోతన గారు. కుచేలుడు బ్రహ్మవేత్త, మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని, అందుకే ఆయనకి దరిద్రంతో సంబంధం లేకుండా పోయింది. భార్య చెప్పింది, వెళ్ళవయ్యా పిల్లలు మేము ఇంత కష్టపడిపోతున్నాం, నీ స్నేహితుడు ఐశ్వర్యవంతుడు కదా, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడయ్యినట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబుల్లంబునం తలపన్ అంతనై వచ్చి ఆర్తిహరుడై తన్నయిన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతులు. కలలో కూడా భగవంతుడి పేరెత్తని వాడు కూడా కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే, ఏదో అప్పుచ్చుకున్నవాడు అప్పిచ్చిన వాడిని చూస్తే బెంగ పెట్టుకున్నట్టుగా నన్ను స్మరించాడని పరిగెత్తుకొచ్చి తనని తాను కూడా ఇచ్చేసుకుంటాడు భగవంతుడు. అటువంటి వాడు ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్మి ఉండేవాడని కాపాడాడు. వెళ్ళవయ్యా కృష్ణుడి దగ్గరికి అంది. కృష్ణుడి దగ్గరికి పరిగెత్తాడు కుచేలుడు, వెళ్ళాడు, అటుకులు తిన్నాడు. తిని తినడానికి ముందు ఒక మాట చెప్పాడు, నీకు జ్ఞాపకం ఉందా కుచేలా, నీకు నాకు మన గురువుగారు ఒక ఆశీర్వచనం చేశారన్నాడు. ఏమిటి ఆశీర్వచనం గుర్తు చేశాడు, మనిద్దరం ఒకరోజు గురువుగారి ఇంట్లో ఉన్నాం, గురువుగారు మనని పిలిచి అరణ్యానికి వెళ్ళి సమిధలు తీసుకురమ్మన్నారు, అంటే దర్భలు కోసి పట్టరావాలి, చీకటి పడక ముందు కొయ్యాలి. అడవి లోపలికి వెళ్ళాం, ఎక్కడి నుంచో కారు మబ్బులు కమ్ముకున్నాయి, కటిక చీకటి అయిపోయింది, బ్రహ్మాండమైన వాన, కన్ను పొడుచుకున్నా కనపట్టలేదు, మనం ఎక్కడో నిలబడ్డాం, ఈలోగా కటిక చీకటి పడిపోయింది, అడవిలో మార్గం మనకి దొరకలేదు, చలికి ఉనికిపోతూ నిలబడ్డాం. గురువుగారికి శిష్యుల మీద ఎంత వాత్సల్యం అంటే, అయ్యో ఏమైపోయారో శిష్యులని, కృష్ణ కుచేలా కృష్ణ కుచేలా అని అరుస్తూ సాందీపని తెల్లవారకట్ల వచ్చి అడివంతా తిరుగుతున్నారు. వీళ్ళిద్దరూ కనబడ్డారు, ఇద్దరిని గట్టి
గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నాడు, కటకట ఇట్లు మా కొరకుగా చనుదించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనుంది తిరి కావున శిష్యులు మీరు, మీ రుణము తీరుటకిది కారణంబు, సమకూరిడిపో ఇక మీద మీకు విస్ఫుట ధన బంధు దారా బహుపుత్ర జయాయురున్నతుల్ అన్నాడు. గురువు తొందరగా సంతోషించేస్తాడు. గురువు అంత తొందరగా సంతోషించేవాడు, గురువు అంత తొందరగా క్షమించేసేవాడు లోకంలో ఉండడు. ఈ పూట కోపం వస్తుంది, మర్నాడు పొద్దున్న అంత ప్రేమ చూపిస్తాడు గురువు. గురువు హృదయం నవనీతం, అంత తపిస్తాడు శిష్యుల కోసం, అంత ప్రేమ చూపిస్తాడు. అందుకే వాళ్ళిద్దరినీ చూసి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఆశీర్వచనం చేశాడు, నేను చెప్తే మీరు అడవిలోకి వెళ్ళారు, మబ్బులొచ్చి వానొచ్చింది, రాత్రంతా వణికిపోతూ నించున్నారు, ఒక్క మాట గురువుగారు మనల్ని పంపించారు ఇబ్బంది పడ్డామన్న మాట అనలేదు, కావున శిష్యులు మీరు, మీరు శిష్యులు, మీ రుణము తీరుటకిది కారణం. గురువు రుణం తీరదు నిజానికి, కానీ మీ రుణం తీరడానికి ఇది కారణం అని ఆశీర్వచనం చేశారు గురువుగారు. సమకూరిడిపో ఇక మీద మీకు విస్ఫుట ధన బంధు దారా బహుపుత్ర జయాయురున్నతుల్. మీరు నా మీద చూపించినటువంటి గౌరవానికి భవిష్యత్తులో మీకు విశేషమైనటువంటి ధనం కలుగుతుంది, బంధువులు కలుగుతారు, మంచి భార్యలు కలుగుతారు లేదా భార్య కలుగుతుంది, పుత్రులు కలుగుతారు, జయం కలుగుతుంది, ఉన్నతి కలుగుతుంది, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఇన్నిటినీ గురువు శిష్యులకు అనుగ్రహించేశాడు, ఇన్నిటిని అనుగ్రహించి ఆశీర్వచనం చేశాడు. చెప్పకుండా చెప్పాడు కృష్ణుడు, నీకు ఐశ్వర్యం నేనివ్వడం కాదు, గురువుగారి ఆశీర్వచనం పైన ఉంది, అది నిజమై తీరాలి, అందుకొస్తుంది ఐశ్వర్యం, అది గురువైభవం. అందుకే ఒక్క పిడికెడు అటుకులు వెతికి వెతికి తిన్నాడు ఇవ్వడానికో కారణం చూపించాలని. అటుకులు తినగానే రెండోసారి తీసుకుంటుంటే వచ్చి రుక్మిణీదేవి చెయ్యట్టుకుంది. మురహరుడు పిడికెటటుకుల ముదముప్పగా నారగించి కౌతూహలి అయి మరి ఒక పిడికెడు కొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్ టక్కున పట్టుకుని ఒక్క పిడికెడు తింటే మీరేమిచ్చారో నాకు తెలుసు, ఇక తినకండి. ఒక్క పిడికెడు తిని గురువుగారు చేసిన ఆశీర్వచనం గుర్తు తెచ్చుకుని కుచేలుడికి ఐశ్వర్యం ఇచ్చేశాడు. అంటే గురువు ఆశీర్వచనం శిష్యుణ్ణి ఎంత గొప్ప స్థితిలోనైనా నిలబెట్టేస్తుంది. గురువు అనుగ్రహం ఉన్నదా, ఆ శిష్యుడు వెనక్కి చూడవలసిన అవసరం ఉండదు. భగవంతుడంతటి వాడు, అంతటి పరిపూర్ణ అవతారం, గురువు విషయం వచ్చేటప్పటికే అంత గౌరవం చూపించారు. శంకరాచార్యుల వారు ఒకప్పుడు బదరీ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అనుకోకుండా ఆయనకి ఆయన గురువుగారు గోవింద భగవత్పాదాచార్యుల వారు, ఆయన పరమ గురువుగారు గౌడపాదాచార్యుల వారు కనపడ్డారు. కనబడితే శంకరాచార్యుల వారు చూపించినటువంటి గౌరవం ఏమిటో తెలుసా, దక్షిణామూర్తి అష్టకం చేస్తూ ఆ అష్టకంలో ప్రతి శ్లోకంలో ప్రతి పాదానికి నేల మీద ఒకసారి పడి లేచి నమస్కారం చేస్తూ స్తోత్రం చేశారు. గురువు కనపడితే స్వర్ణదండం ఎలా పడిపోతుందో, కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోయి నమస్కరించారు. అంత గురుభక్తి. ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యం చేశారు. వ్యాసుల వారు శంకరాచార్యుల వారు చేసినటువంటి భాష్యం ఎంత గొప్పదో లోకానికి నిరూపించడం కోసమని ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చారు. రోజులు గడిచిపోతున్నాయి, ఇద్దరి మధ్య వాదన పూర్తవట్లేదు, అలా జరుగుతూనే ఉంది. పద్మపాదాచార్యుల వారు చూశారు, చూసి చూసి అన్నారు, అవతల వాదిస్తున్నటువంటి వారు శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం తయోర్ వివాదే సంప్రాప్తే కింకర కింకరో కింకరోమ్యహం. ఒకరేమో సాక్షాత్ నారాయణుడు వ్యాసుడు, ఒకరేమో సాక్షాత్ శంకరుడు శంకరాచార్యుల వారు, మీ ఇద్దరు ఇలా రోజుల తరబడి మాట్లాడుకుంటుంటే వాదించుకుంటూ ఉంటే ఇక అది ఎప్పటికి తెగులుతుంది అని అడిగారు. వాదించుకుంటూ ఉంటే అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. వాదము అంటే ఏదో సిగపట్లు పట్టుకోవడం కాదు, అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి లక్షణంతో అవతల వారు చెప్పింది బాగా విని వారు చెప్పింది పూర్తయిన తర్వాత అప్పుడు తను చెప్పేది పరమ మర్యాదతో అవతల వారి మీద గౌరవంతో మాట్లాడుకుంటే దాన్ని వాదన అంటారు.
మూర్ఖత్వంతో. అవతలవాడు అసలు ఏం చెప్పాడన్నది వినకుండా, అవతలవాడు చెప్పినప్పుడు ఆయన హృదయం ఏమిటి తెలియకుండా, మేం చెప్పిందే సత్యం ఆయన చెప్పిందే తప్పు అని వాదించడాన్ని జల్పం అంటారు. అది మూర్ఖవాదన, వితండం, వితండవాదన చేస్తున్నాడండి అంటారు. వాదన చేశారు అంటే మూర్ఖవాదన చేశారు కాదు, వారు మాట్లాడడం పూర్తయిపోయిన తర్వాత వీరు ఎంతో వినయంతో మాట్లాడతారు, మళ్ళీ వారు ఎంతో ప్రేమతో అడుగుతారు, మళ్ళీ వీరు మాట్లాడతారు, దాన్ని వాదన అంటారు. ఎన్ని రోజులు జరిగినా ఆగలేదు. అప్పుడు పద్మపాదాచార్యులు వారు చెప్పిన తర్వాత శంకరాచార్యుల వారికి అనుమానం వచ్చింది, వ్యాసుడు వచ్చాడు ఈ రూపంలో, లేకపోతే నీ చేసిన భాష్యం మీద ఇన్నాళ్ళు ఎవరు మాట్లాడగలరని. లేచి వెంటనే మాట్లాడడం ఆపేసి నేల మీద పడి నమస్కారం చేశారు. వ్యాసుల వారు అన్నారు, నేను అందుకే వ్యాసుడిగా రాలేదు, నేనుగా కనపడితే మీరు మాట్లాడరు, వ్యాసుడంతటి వాడు కనపడితే మాట్లాడమా అని మాట్లాడకుండా నమస్కారం చేసి కూర్చుంటారు. మీ బ్రహ్మసూత్ర భాష్యం ఎంత గొప్పదో లోకానికి తెలియాలంటే మీరు నాతో వాదించాలి, ఇది పరమ సత్యము అని నేను నిరూపణం చేస్తున్నాను, ధృవపరుస్తున్నాను. మీరు చేసిన భాష్యాన్ని మీరు ప్రచారం చేయడానికి ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండమని వ్యాసుడు వరమిచ్చాడు. అసలు నిజానికి శంకరాచార్యులు వారు 16 ఏట అవతార పరిసమాప్తి చేసేద్దాం అనుకున్నారు. వ్యాసుడు అడిగాడని ఇంకొక 16 ఏళ్ళు 32 ఏట పూర్తి చేశారు. అంటే ఒక గురువు యొక్క శాసనాన్ని అంత ఔదలదాల్చారు. సాక్షాత్ శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చిన వ్యాసావతారం, వ్యాసుడు వచ్చాడు అనేటప్పటికి అంత గౌరవం చూపించారు. అదే శంకరాచార్యుల వారు ఒకసారి గంగలో యువతల ఒడ్డున ఉన్నారు. ఆయన శిష్యుడు సనాతనుడు అని పేరు ఆయనకి. ఆయన గంగకి అవతల వైపు నించుని ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు అంటే గురువుగారు స్నానం చేసినప్పుడు ఏ బట్ట కట్టుకున్నారో ఆ బట్ట బాగా పిడిచి విప్పి గాలికి దులిపి ఆరేస్తున్నారు. దండాలు కట్టి ఆరేయలేరు కదా గంగకు అవతల ఒడ్డున, సూర్యుడి వైపుకి పెట్టి దులిపి అది పట్టుకుని ఆరేస్తున్నారు ఆ బట్ట ఆరిపోయేటట్టుగా. యువతల శంకరాచార్యుల వారు ధ్యానం చేస్తున్నారు. అకస్మాత్తుగా శంకరాచార్యుల వారు లేచారు. లేచి అవతల ఒడ్డున నించుని ఉన్నారు సనాతనుడు. ఆయన వంక చూసి, ఏమోయ్ స్నానం పూర్తి చేస్తున్నాను, పొడి బట్ట పట్టుకురా అని ఇలా అన్నారు. అయ్య బాబోయ్, గురువుగారు ధ్యానంలో ఇంత తొందరగా లేస్తారు అనుకోలేదు. గురువుగారు తడి బట్టలతో నించున్నారు, పొడి బట్ట ఇవ్వాలి, లేకపోతే గురువుగారికి ఏ పడిశమో పడుతుంది, గురువుగారి శరీరానికి ఇబ్బంది కలగడమే, ఇంకా నేనెందుకు, వెంటనే ఇవ్వాలి పొడి బట్ట. కానీ నేను యువతలు ఉన్నాను, అటు తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోతుంది. గురువుగారు ఏమన్నారు, ఏమో స్నానం పూర్తి చేశాను, తడి బట్టతో ఉన్నా బట్ట పట్రా అన్నారు. గురువుగారు ఇలా అన్నారు కాబట్టి ఇలాగే వెళ్ళిపోతానని నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన గురుభక్తికి తెల్లపోయి గంగమ్మ ఆయన పాదములు పడుతూ ఉంటే ప్రతి పాదం కింద ఒక్కొక్క తామర పువ్వు సృష్టించి ఆయన పాదములు పట్టుకుంది. ఎంత గొప్ప గురుభక్తే అని ఇది. ఆయనకి పద్మాలు వస్తున్నాయని కూడా చూడలేదు. గబగబా గంగ యువతల తీరానికి వచ్చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి పొడిబట్టిచ్చారు. శంకరాచార్యుల వారు నవ్వి, ఇంత తొందరగా ఎందుకు ధ్యానంలోంచి లేచానో తెలుసా, ఎందుకు అడిగానో తెలుసా బట్ట, ఎలా వచ్చావు నువ్వు అన్నారు. ఎలా వచ్చానన్నారు. ఆయనకి గుర్తుంటే కదూ, గురువుగారు పిలిచారు వచ్చేయాలి తొందర, ఆ పద్మములు చూడన్నారు. ఏమిటవని అడిగారు. నేను ఇలా అన్నానని నువ్వు ఇలాగే వచ్చేస్తే నా మీద ఆర్తితో నన్ను రక్షించుకోవాలని గంగమ్మ పద్మములు సృష్టించి నీ పాదములు పట్టింది, అందుకే ఇవాల్టి నుంచి నిన్ను పద్మపాదాచార్య అని పిలుస్తున్నానన్నాడు. సనాతనుడు పద్మపాదాచార్యుల వారయ్యారు. గురువు మీద శిష్యుడికి ఉన్నటువంటి భక్తి, గురువు పేరెత్తితే పద్మపాదాచార్యుల వారికి అంత భక్తి. మీరు అసలు ఆ గురు శిష్య సంప్రదాయంలో శిష్యుడికి గురువు మీద ఉండేటటువంటి భక్తి ప్రపత్తులు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కాంచీపట్టణంలో ఒక అరువు మీద కూర్చుని ఉన్నారు. వేద పాఠశాలలో చదువుకునేటటువంటి 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే మహాస్వామి వారు 2 పిల్లల్ని దగ్గరికి పిలిచారు. ఏమిరా మీరు ఆడుకుంటున్నారు, మీకు పాఠం చెప్పవలసిన అధ్యాపకుడు రాలేదా అని అడిగారు. అందులో ఒక పిల్లవాడు అన్నాడు, అయ్యా మా అధ్యాపకుడు ఇవాళ రాలేదండి పాఠం చెప్పడానికి, అందుకని ఆడుకుంటున్నాం అన్నాడు. 2వ వాడు అన్నాడు, కాదు అబద్ధం, మా అధ్యాపకుడు వచ్చారు,
పాఠం చెప్తున్నారు. మాకు ఆడుకోవాలనిపించి పాఠం మానేసి మేము వచ్చి ఆడుకుంటున్నామన్నాడు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఇద్దరు పిల్లలు పరస్పర విరుద్ధంగా చెప్తున్నారు, ఎవరిని నమ్మాలి చూద్దామనిపించి ఆయన ఏం చేశారంటే ఆ పిల్లలిద్దరిని పక్కన నించొమ్మని ఒక అంతేవాసిని పిలిచి వేద పాఠశాలలోకి వెళ్ళి వీళ్ళ అధ్యాపకుడు వచ్చాడో లేడో చూసి రమ్మన్నారు. ఆయన వెళ్ళి చూసి వచ్చి, అయ్యా వీళ్ళ అధ్యాపకుడు రాలేదండి పాఠం చెప్పడానికి అన్నారు. అంటే ఆయన అడిగారు, ఎరా మీ అధ్యాపకుడు రాలేదు కదా, వచ్చాడని ఎందుకు చెప్పావని అడిగారు. ఆ పిల్లవాడు అన్నాడు, మా అధ్యాపకుడు రాకపోతే మేము కూర్చుని ఆయన చెప్పిన పాఠం మళ్ళీ వేసుకోవచ్చు, ఆయన రాలేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఆడుకోక్కర్లేదు. ఇప్పుడు ఆడుకుంటున్నాం కాబట్టి సత్యమైనా మీరు అడిగారు కాబట్టి మా అధ్యాపకుడు రాలేదండి అందుకని మేము ఆడుకుంటున్నామండి అంటే మాకు పాఠం చెప్తున్నటువంటి గురువు గారి మర్యాద తగ్గించి వారు రాలేదు అని దోషాన్ని వారి గురించి మీకు చెప్పినట్టు అవుతుంది. ఏ కారణానికి వారు రాలేకపోయారు, వారు రాలేకపోతే మేము పాఠం చదువుకోవాలి, మేము వచ్చి ఆడుకోవడం మా తప్పు, మా తప్పుకి గురువు గారిని ఎందుకు మేము తప్పు చూపించాలి, మా గురువు గారి మీద తప్పు పెట్టడం నాకు ఇష్టం లేక కావాలని అబద్ధం చెప్పి గురువుగారు వచ్చారు మేమే ఆడుకుంటున్నామని చెప్పానన్నాడు. వీడేరా ఉత్తమ శిష్యుడు, గురువు మీద గౌరవం ఎవరికి ఉందో వాడు శిష్యుడు తప్ప ఆ నమ్మకం లేనివాడు, గురువు మీద గౌరవం లేనివాడు శిష్యుడు కాలేడు. మా గురువు గారు వచ్చారు పాఠం చెప్తున్నారు అయినా ఆడుకుంటున్నాం అని గురువు గారిని రక్షించి వీడి మీద తప్పెట్టుకున్నాడు. వీడు అబద్ధం చెప్పిన గురుభక్తి ఉన్నవాడు, మా గురువుగారు రాలేదు అందుకు అనుకుంటున్నాం అని చెప్పాడే వాడికి గురువుగారి మీద నెపం దోషేద్దామని చెప్పాడు. అది నిజమే అయ్యుండొచ్చు కానీ గురువు గురించి అలా చెప్పచ్చా అన్న భావన వీడికి లేదు. అందుకని వీడికన్నా వీడు ఉత్తమ శిష్యుడు అన్నారు మహాస్వామి. గురువు అన్న మాటకి ఎంత గౌరవాన్ని ఇచ్చారంటే మీరు మహాభారతం విరాట పర్వాన్ని పరిశీలన చేస్తే విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వెడుతూ ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తూ ఉంటాడు. ఆ సారథ్యం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్తాడు, నువ్వు యుద్ధానికి తీసుకెడుతున్నప్పుడు ఏ కారణం చేత కూడా భీష్మాచార్యుల వారికి కానీ ద్రోణాచార్యుల వారికి కానీ పక్కన రథం వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, యుద్ధరంగంలో మిగిలిన చోట్ల రథాన్ని ఎటు తిప్పు పర్వాలా, ఎవరినైనా చీల్చి చెండాడేస్తా. మా గురువుగారు ద్రోణాచార్యులు వారు కానీ పెద్దవారు భీష్మాచార్యులు వారు కానీ ఎప్పుడూ నా కుడి పక్కకు ఉండాలి తప్ప వారు నా ఎడం పక్కన ఉండేటట్టుగా రథాన్ని తోలవద్దు, వారు నాకు ప్రధానులు, నాకు ఉద్ధారకులు, అందుకే వారు నాకు కుడివైపున ఉండాలి తప్ప రథం ఎట్టి పరిస్థితుల్లో వారు ఎడం వైపు ఉండేటట్టుగా తోలద్దు. వారు బాణం వేస్తే బాణం వేస్తా తప్ప యుద్ధం చెయ్యమని భీష్ముడి ముందు కానీ ద్రోణుడి ముందు కానీ రథాన్ని నిలబెట్టద్దు. వారు బాణం వెయ్యకుండా వెయ్యను, ఎంత యుద్ధమైనా గురువుగారు మొదటి బాణం వేస్తేనే వేస్తాను. మొదట నమస్కార బాణాలు వేసి మొదలుపెట్టాడు తప్ప గురువుగారి రథం కూడా నాకు ఎడం పక్కన ఉండడానికి వీలు లేదు అని చెప్పాడు. గురువు కోసం శిష్యులు చేసినటువంటి త్యాగం, గురువు మీద ఒక్కొక్క శిష్యుడికి ఉన్నటువంటి భక్తి చదివితే ఆశ్చర్యపోతాం. కంచి కామకోటి పీఠానికి 66వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతియే, 68వ పీఠాధిపతులకి నడిచే దేవుడిని పేరు. ఇది అక్కడ విష్ణుమూర్తిలో వేశారే వారు, వారు 68వ పీఠాధిపతి, వారి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారే. 66వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతియే. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారికి అకస్మాత్తుగా మసూచి వ్యాధి వచ్చింది. ఎవరు ముట్టుకోకూడదు, ఆయన ఉన్న గదిలోకి వెళ్ళకూడదు, అది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని ఆ రోజులలో బ్రిటిష్ వారు వారిని ఒక్కరిని వేరుగా ఒక గదిలో ఉంచారు. వారికి తెలిసిపోయింది, సిద్ధి పొందుతాను, శరీరం వదిలిపెట్టేస్తాను, పీఠాధిపతి లేడు కాబట్టి పీఠాధిపతి స్థానం పూర్తి చెయ్యాలి, ఉత్తర పీఠాధిపతిని నియమించాలి. వారికి మనసులో వీరిని నియమిద్దామనుంది, వీరి పూర్వాశ్రమం పేరు స్వామినాథన్, ఆయన్ని పెడదామనుంది, కానీ కబురు వెళ్ళేంత సమయం లేదు. వీరి అన్నగారు, వీరి అన్నగారు అంటే వీరి పెద్దమ్మగారు అబ్బాయి, మహాదేవేంద్ర సరస్వతి అన్న పేరుతో ఆయనకి సన్యాసం ఇచ్చేశారు. ఆయన వేదం చదువుకున్నారు, మహాగురు భక్తి తత్పరుడు, ఆయనకి సన్యాసం ఇచ్చి మహాదేవేంద్ర సరస్వతి అని సన్యాసనామం ఇచ్చి నువ్వు కంచికామకోటి పీఠానికి పీఠాధిపత్యం చేయమన్నారు. ఆయన పీఠాధిపత్యం తీసుకున్నారు. తీసుకోగానే
సన్యాసం కాషాయం కట్టుకొని సత్యదండం పట్టుకోగానే ఆయన అన్న మొదటి మాట ఏమిటంటే, నేను వెళ్ళి మా గురువుగారి సేవ చేస్తానన్నారు. అందరూ ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకుని, ఆయనకి మసూచి వ్యాధి, మీరు వెడితే మీకు అంటుకుంటుంది. గురువుగారి సేవ చేస్తానంటారేమిటి? ఆయన ఎటూ తప్పదు, బ్రహ్మీభూతులైపోతారు, ఆయన సిద్ధి పొందుతారు, మీరు వెళ్ళకండి అన్నారు. ఆయన అన్నారు, గురుసేవ చెయ్యని జన్మ ఒక జన్మ. గురువుగారు అంత బాధపడుతుంటే మసూచి వ్యాధితో, వారికి సేవ చేయకుండా నాకు అంటుకుంటుందని బయట నించోనా? నాకంటుకుని నేను కూడా వెళ్ళిపోయినా, గురుసేవే చేస్తాను అని లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గురువుగారి సేవ చేశారు. మొట్టమొదట 66వ పీఠాధిపతి చంద్రశేఖర ఇంద్ర సరస్వతీ స్వామివారు సిద్ధి పొందేశారు. ఆయనకి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేశారు. 6 రోజులు 7 రోజులు ఈయనకి మసూచి వ్యాధి వచ్చేసింది. వచ్చేసి ఈయన కూడా శరీరం వదిలేశారు. ఈయన కూడా శరీరం వదిలేసిన తర్వాత 68వ పీఠాధిపతి చంద్రశేఖర ఇంద్ర సరస్వతీ మహాస్వామి అయ్యారు. చిత్రం ఏమిటో తెలుసా? అంత గురుభక్తితో గురువుగారికి సేవ చేసి కొద్ది రోజులలో అంత పీఠాధిపతి అయినా నేను గురుసేవే చెయ్యాలని శరీరం వదిలిపెట్టేశారు. బ్రహ్మీభూతులైపోయారు మహాదేవేంద్ర సరస్వతి. ఈ మహాపురుషుడు 68వ పీఠాధిపతి ఎక్కడ ఉన్నా సరే, భారతదేశంలో కాలి నడకన పెడుతుండేవారు. ఎక్కడ ఉన్నా కూడా ఒరుగంటి పూజ అని ఉండేది. ప్రతిరోజు గంట పూజ చేసి లేవగానే కలవై ఎటుందో అటు తిరిగి నమస్కారం చేసేవారు. కలవై అంటే వాళ్ళ గురువుగారి యొక్క అధిష్టానాలు ఉన్నాయి. అధిష్టానములు అంటే వాళ్ళ శరీరాన్ని భూమిలో పెట్టేసి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసికోట పెడితే బృందావనం అంటారు. అధిష్టానాలు ఉన్నాయి. గురువుగారుల అధిష్టానములు ఉన్నటువంటి కలవై వైపుకి తిరిగి నమస్కారం చేసేవారు. ఆఖరణ వారి శతాయుష్కులు, శతవర్ష శేఖరం, 100 సంవత్సరములు జీవించారు. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక అద్భుతము, ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన నమస్కరించడానికి మనిషి భూమి మీద లేడు. ఎందుకని అంటే సన్యాసాశ్రమాన్ని తురీయాశ్రమం అంటారు. తురీయాశ్రమం అన్నిటికన్నా పెద్ద ఆశ్రమం. అందుకని బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థు కానీ వయస్సుతో సంబంధం లేకుండా వాళ్ళకే నమస్కారం చేయాలి. ఇద్దరు సన్యాసులు ఒకరికొకరు ఎదురుపడితే ఎవరు ఎక్కువ చాతుర్మాస్య దీక్షలు చేసి ఉంటారో వారికి 2వ వారం నమస్కారం చేస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 13వ ఏట సన్యాసం తీసుకున్నారు. అప్పటికి 107 అంటే ఆయన 87 చాతుర్మాస్యములు చేశారు. 87 చాతుర్మాస్యములు చేసినటువంటి సన్యాసి ఆయన కాలంలో ఉన్నవారు లేరు. కాబట్టి ఆయన ఎవరికి నమస్కారం చేయాలి? ఆ స్థితిని పొందిన మహాపురుషుడు అయినా ప్రతిరోజు కలవై వంక తిరిగి గురువుగారి యొక్క అధిష్టానానికి నమస్కారం చేసేవారు. చిట్ట చివరి రోజున పక్కన జయేంద్ర సరస్వతీ స్వామివారు, శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు అప్పటి వరకు ఉన్నారు. చెన్నైలో ఏవో సభలు ఉన్నాయి, ఆ సభలకు వెళతాం, వెళ్ళి రమ్మంటారా అని అడిగారు. చేత్తో వెళ్ళి రండి అని సౌజ్ఞ చేశారు. ఆంతరంగిక వైద్యుడు ఉన్నాడు, ఆయన్ని బయటికి వెళ్ళమని సౌజ్ఞ చేశారు. పక్కన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన్ని వెళ్ళిపోమ్మని సౌజ్ఞ చేశారు. అమ్మగారి పటం, మహాలక్ష్మీ అమ్మగారు, ఆ అమ్మగారి పటం వేద పాఠశాల పెట్టడానికి తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకురమ్మని ఆ పటాన్ని ఎప్పుడూ లేనిది ఎత్తి తల మీద పెట్టుకుని నమస్కరించారు. ఆఖరిసారి పుట్టడానికి శరీరాన్ని ఇచ్చింది అమ్మకి నమస్కారం. ఇక పుట్టవలసిన అవసరం లేని జ్ఞానమిచ్చిన నమస్కారం. ఆ చిత్రపటాన్ని వచ్చిన అంతేవాసుల చేతిలో పెట్టి వెళ్ళిపోమ్మని లేచి నిలబడి కలవయికి నమస్కారం చేశారు. శతవర్ష శేఖరం, 100 సంవత్సరముల బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, నిరంతర సమాధిలో ఉన్న మహాపురుషులు, అపర శివావతారం, 100 సంవత్సరముల వయస్సు, తేజోమూర్తి, అందరూ పక్క నుంచి వెళ్ళిపోయారు. ఒక్కరూ కూర్చొని నిశ్శబ్దంగా బ్రహ్మీభూతులైపోయారు, శరీర త్యాగం చేసేశారు. ఆఖరణ కూడా లేచి నిలబడి కలవయికి గురువుగారికి నమస్కారం చేసి శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఈ దేశంలో గురువు అన్న మాటకి శిష్యులు అంత పట్టాభిషేకం చేశారు. శిష్యుడు అంటే గురువు అంత వాత్సల్యం చూపించారు. ఇప్పటికీ మనం బేలూరు వెడితే ఆశ్చర్యపోతాం.
యావత్ ప్రపంచానికి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వివేకానందుడు గంగానదీ ప్రవాహానికి అవతల వైపు రామకృష్ణ పరమహంస యొక్క సమాధి ఉంటుంది. శ్మశాన వాటికలో కనపడుతూ ఉంటుంది ఎదురుగుండా పెద్ద సమాధి. ఆఖరణ తన శరీరం విడిచిపెట్టేయడానికి శిష్యుణ్ణి పంచాంగం తీసుకురమ్మని, ఏ తిథి నాడు ఎన్ని గంటలకు విడిచిపెట్టేస్తే బాగుంటుందో ఎర్రశిలాతో గీత గీసి పంచాంగం శిష్యుడికి ఇచ్చేశారు. లోపలికి పట్టుకెళ్ళిపోతే శరీరం వదిలిపెట్టే ముందు కూడా గురువుగారు చూస్తూ ఉండాలి అని, గురువుగారి సమాధికి ఎదురుగుండా గంగకటు రామకృష్ణ పరమహంస, గంగకి ఇటు కూర్చుని వివేకానందుడు గురువుగారి వంక చూస్తూ, అంటే గురువుగారి సమాధి వంక చూస్తూ తనలో ఉన్నటువంటి చైతన్యాన్నంతటినీ కూడా ఊర్ధముఖ చలనం చేసి కపాల భేదనం చేసి అనంతమునందు ఐక్యమైపోయి బ్రహ్మీభూతులైపోయారు. ఇప్పటికీ మీరు చూస్తే ఇక్కడే నా శరీరాన్ని భూస్థాపితం చెయ్యండి, గురువుగారి ఎదురుగుండని ఉండాలన్నారు. అటు గురువుగారు ఇటు శిష్యుడు. ఏమి గురు శిష్య సంప్రదాయం, ఏమి గురు శిష్య వైభవం! గురువు అంటే ప్రాణం అంతే. ఆ గురువు కోసం పరితపించిపోయారు, ఆ గురువు కోసం తల్లడిల్లిపోయారు. శిష్యుల కోసం ప్రాణం విడిచిపెట్టడానికి కూడా గురువులు సిద్ధపడ్డారు. అంత వాత్సల్యం. అందుకే వాత్సల్యము అన్న మాట అన్వయమయ్యేది ఎవరికి అంటే, ఒక్క ఆవుకి, అమ్మవారికి, గురువుగారికి, ముగ్గురికి. గోవత్సము అంటారు. గోవు మాంసాహారి కాదు, అయినా తన కడుపున పుట్టిన బిడ్డ ఒంటి కంటుకున్న మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది గోవు, అందుకే గోవత్సము అంటారు. దూడకి వత్స అని పేరు. మళ్ళీ అమ్మవారు ఇంత పాపం చేసిన వాణ్ణి దయతో కడిగి కాపాడుతుంది కరుణామూర్తి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలిత్యమాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. అపారమైనటువంటి కారుణ్యం అమ్మవారికి ఉంటుంది. మళ్ళీ గురువు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం అంటారు. దయకి ఆలవాలము గురువు, అంత ప్రేమ, అంత కారుణ్యం. అందుకే మీరు రామాయణంలో చూడండి, రాముడు అంత కష్టపడి రావణుడితో యుద్ధం చేస్తున్నాడు, ఆఖరికి రాక్షసులు వానరులు యుద్ధం మానేశారు. ఈ దిక్కుమాలిన యుద్ధం మనం ఎప్పుడైనా చేస్తాం, రామరావణ యుద్ధమే యుద్ధం. సాగరానికి సాగరం ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం. మనం ఎప్పుడైనా కొట్టుకు చచ్చిపోవచ్చు, ఆ యుద్ధం చూద్దామని యుద్ధం ఆపేశారు. ఒక్క రాముడికి రావణుడికి జరుగుతోంది అంత గొప్ప యుద్ధం. అంత రాముడు బడలిపోయాడు. అప్పుడు వచ్చాడు గురువు. రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వానిరీం వత్స సమరే విజీష్యసి వత్స అంటాడు. ఆర్తి శిష్యుల కోసం. అందుకే రామ అండవు, రామ రామ మహాబాహో. చూడండి, ఆర్తితో ఉన్నాడనుకోండి వాడు రక్షింపబడాలని రెండు మాటలు మూడు మాటలు పేరు పెట్టి పిలుస్తారు. ఏదో మంచి పండగల సమయంలో వచ్చి నా కొడుకు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు ఎక్కడానికి ఎక్కడ చోటు లేదు, కానీ ఏదో జాగ్రత్తగా ఆ వెళ్ళిపోతున్నటువంటి ట్రైన్ ఊచ పట్టుకుని ఆ తలుపుల దగ్గర నిలబడ్డాడు, చలిగాలి ఎలా పెడతాడని బెగ్గబెట్టుకున్నాను, అంతకన్నా లోపలికి వెళ్ళడానికి చోటు లేదు, కానీ అకస్మాత్తుగా వెళ్ళవలసి వచ్చింది కార్యాలయానికి. నిలబడి ఉండగా ఎవరో వచ్చి, మీరు చాగంటి కోటేశ్వరారు కదండి, మీ ఉపన్యాసాలు విన్నాం, మీరంటే మాకు ఎంతో గౌరవం అన్నాడు అనుకోండి, ఆయన అదృష్టవశాత్తు ఆ రైల్లో వెడుతున్నటువంటి ప్రయాణికుల యొక్క టికెట్లు తనిఖీ చేసేటటువంటి అధికారి ఆయన చూసి మీరు వెడుతున్నారా అని అడిగాడు. అంటే నేను వెళ్ళటం లేదండి, మా అబ్బాయి వెడుతున్నాడు, రిజర్వేషన్ లేదు, అందుకని ఆ తలుపు దగ్గర నించున్నాడండి అంటే, అయ్యో ఎందుకండి ఇలా వచ్చేయమనండి, నేను కూర్చీలో కూర్చోబెట్టి విజయవాడలో నేను చెప్తాను, నా దగ్గరికి వచ్చేయమనండి అంటాడు. అన్నాడు అనుకోండి, నేను మెల్లిగా సావధానంగా కూడా ఈ షణ్ముఖ ఇలా దిగొచ్చాయి అంటానా? ఆర్తి అందుకని ఒరే షణ్ముఖ షణ్ముఖ దిగు అంటానా అన్నానా? కొడుకు కన్నా ఎక్కువ శిష్యుడు,
రాముడిని రక్షించుకోవాలి. రామ రామ మహాబాహో సృగృహ్యం సనాతనం విను ఆదిత్య హృదయం, ఇది పారాయణ చెయ్యి. చచ్చిపోతాడు రావణాసురుడు. ఎంత ఆర్తో అగస్త్యుడికి, ఎంత ప్రేమో గురువుకి. గురువుగారు పిలిచారు. ఉండండి గురుగారు, ఒక యుద్ధం చేస్తుండే మంత్రాలు తంత్రాలు అంటారు మీరు, అనలేదు. ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి దీన్ని పారాయణ చేయరా, చేసి రథం ఎక్కు, చచ్చిపోతాడు. అయితే రావణాసురుడు, దేవతలు కూడా వచ్చి నిలబడ్డారు చూడాలి రావణుడి తల తెగిపోవడం అని. అగస్త్యుడు ఏం చేశాడు? ఉపదేశం చేసిన వాడు ఉండాలి కదా, రావణాసురుడు చచ్చిపోయాడో లేదో చూడడానికి. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అది ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, నేను ఆదిత్య హృదయం నా శిష్యుడికి ఉపదేశం చేసిన తర్వాత ఇంకా రావణాసురుడు బ్రతికుంటాడేమిటి? నేను ఇప్పుడు ఉపదేశం చేశాను, అప్పుడే చచ్చిపోయాడు రావణాసురుడు. తన విద్య మీద అంత నమ్మకం గురువుకి, అందుకు శిష్యుడికి ఇచ్చినప్పుడు అంత ధైర్యం. ఇప్పుడు పుచ్చుకుని రాముడు అనుష్ఠానం చేశాడు, అయిపోయింది రావణ వధ. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఆదిత్య హృదయం అంతే, అంత శక్తివంతం. సూర్యోదయం అవడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతే సమయం పడుతుంది. అంత గొప్ప మాలామంత్రాన్ని ఇచ్చేశారు వాల్మీకి మహర్షి. ఒక శిష్యుణ్ణి గురువు అలా రక్షించుకున్నాడు. నేను ఎన్ని ఉదాహరణలని మీకు చెప్పగలను? మీరు వాంగ్మయాన్ని పరిశీలిస్తే అసలు ఆ గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి వాత్సల్యం, ఆ గురు శిష్యుల మధ్య ఉండే అనుబంధం, ఆ గురువుకి శిష్యుడి మీద ఉండే ప్రేమ, శిష్యుడు ఏదైనా అడిగితే ఎలాగైనా సరే కాదనలేక శిష్యుడి కోరిక తీర్చడం కోసం ఎట్లాగో అట్లా తను సర్దుకుని ఆ శిష్యుణ్ణి సంతోష పెట్టాలని గురువు పడే తాపత్రయం ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంత ప్రేమైకమూర్తులా గురువులు అనిపిస్తుంది. అటువంటి గురు శిష్య సంప్రదాయానికి ఆలవాలం భారతదేశం. ఈ దేశం గొప్పతనం అంతా గురువుల యొక్క గొప్పతనమే. అటువంటి మహాద్భుతమైనటువంటి గురు వైభవం ఒక సముద్రం లాంటిది. అంతా చెప్పుకోక్కర్లేదు, నమ్మి ఒక్క మాట చెప్పుకున్నా చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుం భవతి. నమ్మి ఒక్క మాట చెప్పినా దేవతలు అనుగ్రహించి కృపావర్షాన్ని కురిపిస్తారు. అందున మూడు అంకె సత్యం, శాంతి శాంతి శాంతి. మంగళసూత్రం గడితే మూడు ముళ్ళు, ఆచమనం చేస్తే మూడు మాటలు, మూడు రోజులు చెప్తే సత్యం, మహాసముద్రాన్ని చెప్పేసినట్టు. అందులో మారువడ్డన రెండో రోజు పూర్తయింది. మూడవ రోజు ప్రవచనం మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి మనం కలుసుకున్నప్పుడు నా చేత ఆ గురుమండలం అంతా ఏది పలికిస్తే అది పలుకుతాను అని మీకు మనవి చేస్తూ, వారి అనుగ్రహాన్ని అపేక్షిస్తూ, వారి పాదములకు నా శిరస్సు తాటించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలీంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.